మొత్తం 8.5 లక్ష 2.5 ఇంట్రెస్ట్. 3 నెలల తర్వాత 9,15,357 రా. మరి ఫస్ట్ రీపేమెంట్ వరకు ఇస్తే 2 లక్షలు బ్యాలెన్స్ అయితే మొత్తం 7,15,357. 3 నెల తర్వాత టోటల్ 7,17,440 రూపాయలు. అది 3 రూపాయల వడ్డీతో రా. 3.5 లక్షలు 3 రూపీస్ ఇంట్రెస్ట్ నానా. నేనే సిమ్ కూడా అదేరా. After 3 months, 9,15,357. First repayment, 2 lakhs. New loan, 3.5 lakhs. After 2 months, balance, 2.5 interest, 6,81,344. 3 rupees interest, 3,71,344. Balance, 3,54,850. After 4 months, total balance, 8,97,911. Chimpa arrested. ఏం చెప్పావు బాస్? రా బాస్, రా. హలో, కూర్చో కూర్చో బాస్, కూర్చో. బాస్, నీ బ్రెయిన్ ఏంటి? నువ్వు బాలికి రావటం ఏంటి? ఈ డ్రెస్ ఏంది? ఈ మొంత ఆటం ఏంటి? చెప్పండి బాస్. చెప్పాలంటే నా ఈగో ఒప్పుకోదు, పెగ్గేయాల్సిందే. బాటిల్ ఇచ్చే. బాలు, ఓ జీనియస్, ఓ బ్రాండ్ నేమ్. ఇన్ని ఫస్ట్ వచ్చాక నేను నేల మీద ఎందుకుంటాను? ఎక్కడో గాల్లో. నేను మామూలుగా లక్కని నమ్మను, కానీ నన్ను నమ్మించడానికి నా బ్యాడ్ లక్ ట్రైన్లో వచ్చింది. చూసారా నా బ్యాడ్ లక్ ఎలా ఉందో? నాకు నచ్చినంత అందంగా, నీరసం వచ్చేంత ఉత్సాహంగా, కోపం వచ్చేంత క్యూట్గా. నా బ్యాడ్ లక్ని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా మా నాన్న స్టేషన్కి వెళ్ళాడు. హాయ్ మామయ్యా, ఎలా ఉన్నారా? బాగున్నాను. మామయ్యా, లగేజ్ నేనా? అయితే నేను కాకు సరదా కన్నాను, నేను తెస్తాలేరా? నా కోసం చికెన్ రెడీ చేసావా? ఇదిగో మసాలా తయారు చేస్తున్నాను. ఇదేనమ్మా మీ రూము? పైకి మాత్రం వెళ్ళకండా, బాలు బాగు చాలా స్ట్రిక్ట్ అండి. మీరెవరు? నేను ఫోర్త్ క్లాసా? కాదు, పేరు. అదేంటి? ఇక్కడ అంతే పేర్లు ఉండవు, ర్యాంక్స్ ఉంటాయి. బలమన్న ర్యాంక్స్ అనే పిలుస్తారు. మై నేమ్ ఇస్ సెకండ్. మై నేమ్ ఇస్ సెవెన్.
My name is last one sixth akka ipudu fourth akka. My name varki inka pella inka pasola meeru ikkadiki ela vacharu adoka pedda kada ha బామ బర్త్డే కని వచ్చి కేక్ తిన సెల్పోక బ్యాట్ ఉంది కదా అని కేక్ ఎట్టాడం. బాల్ వచ్చి బాలు ఉన్నో పడింది ఇక్కడే. బాలి ఉమ్మని అడిగితే టూ టూ జార్ ఎంత అని అడిగాడు. ఆగు, టూ టూ జార్ ఎంత? టూ టూ జా ఐదు. మనకే అండి చెప్పు. మేము ఐదు అనే చెప్పాం, అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాం. మరి మీ పేరెంట్స్? బాలు అంత అయ్యే వరకు బాలు రూమ్ నుంచి బయటికి రాద్దని వదిలేసెళ్ళిపోయాం మా పేరెంట్స్. అవునక్క, నాకు కూడా సైట్ లేదక్క. బాలుకుందని మా పేరెంట్స్ నాకు బలవంతం చేసి పెట్టేశారు అక్క. ఇష్టపచ్చు మొత్తం మీద మీరు చాలా బాగుంది. ఇంట్లో కూడా యూనిఫామే. నమ్మ బుద్ధి కావట్లేదు. ఏం ముట్టినా తెలిసిపోద్ది. అదొక పెద్ద సీసీ కెమెరా. ఇలా తీసి ఇలా పెడితే తెలిసిపోతుందా? ఒకసారి కింద చూడు. మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసించడం, కావాలా బుక్ ని ఒక యాంగిల్లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చడం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. ఇందులో ఏ తల ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా. ఇల్లో ఏం తాదొచ్చినా నా గ్యాంగ్ బ్యాంగ్ అయిపోద్ది. నేను బాలు బావ మరదల్ని. బాలుకి మరదలు ఉండరమ్మా, ర్యాంక్ లా ఉంటాయి. బాలు వచ్చాక ఎలా ఉన్నాను అడగడు, ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. మా బాలు బావ అలాంటి వాడేం కాదు, నాకు తెలుసు. నా రూమ్ లోకి ఎవరో వచ్చారు. నేనే బావా. కాఫీ? నీ పేరు? నీకు తెలుసు కదా బావా. అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోను. వీర వెంకట సత్య సాయి నాగదుర్గ శేష అవతార సీతా మహాలక్ష్మి. వీర వెంకట సత్య సాయి మహాలక్ష్మి 120 KB. నీకోసం అంత మెమరీ వేస్ట్ చేయలేను, షార్ట్ చేసి చెప్పు. మహాలక్ష్మి, మహాలక్ష్మి 20 KB. ఓకే, నీ ర్యాంక్ ఎంత? మండలం ఫస్ట్ బావా సింగింగ్ లో. నీ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? అంటే 55%. నా పర్సంటేజ్ ఎంతో తెలుసా? 95%. అందుకే కదా బాబా మీ కాలేజీలో జాయిన్ అయ్యాను. పర్సంటేజ్ నాది, కాలేజ్ది కాదు. బాబా, రైల్వే స్టేషన్ దగ్గర నీ హోటింగ్ చూశాను, చాలా బాగుంది. బస్ స్టాప్ లో చూడు, ఇంకా బాగుంటుంది. బాబా కాఫీ? ఆ టైం టేబుల్ చూడు. ఇదేం కూర? గ్రీన్ పీస్ మసాలా. గ్రీన్ పీస్ మసాలా 120 KB. దీనికోసం నేను అంత మెమరీ వేస్ట్ చేయలేను, కొంచెం షార్ట్ చేసి చెప్పు. సాలా. సాలా 20 KB. ఓకే, థ్యాంక్ యూ. ఆంటీ, మా ఇంట్లో చికెన్. మహాలక్ష్మికి ఇష్టం అని చేశాను రా. ఎందుకురా? ఇది చికెన్ అక్కా. అవును, ఈరోజు శనివారం కాదు కదా. నువ్వు శనివారం తినవా? తినను. అయితే నీకు రోజు శనివారమే. అదేంటి? బాలు చికెన్ అంటే ఇష్టం ఉండదు అక్క. అయితే నేను ఊరికి వెళ్ళిపోతా. కరెక్ట్, కూర్చోండి, తినండి తినండి. నాన్ వెజ్ అంటే ఇష్టమా? నీ పర్సంటేజ్ ఏంటో మళ్ళీ చెప్పు.
55%. అంటే సెకండ్ క్లాస్. చూసారా బ్రెయిన్లెస్ ఫెలోస్, నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్. సో నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు. కిటయా ఆ చికెన్ తీసే. మహాలక్ష్మి కూడా తీసుకెళ్ళరా? కుదరదు. బాలు మహేంద్ర గారు, దానికి కాలేజీ కొత్త, మీతో కలిసి చదువుకుంటుందని ఊరు నుంచి తీసుకొచ్చాం, దాన్ని కూడా తీసుకువెళ్ళండి. మహాలక్ష్మి నేను డ్రాప్ చేస్తానులేమ్మా, వాడిని వెళ్ళి ఈ రోజు తీసుకెళ్తావు, రోజు నువ్వే తీసుకెళ్తావా, వాడిని తీసుకెళ్ళి. బాలు 5 minutes. వెళ్ళి ఓ గ్లాస్ వాటర్ పట్టుకురా. తాగు, వెళ్ళి గ్లాస్ పెట్టేసరా. దిగు, షేర్ ఆటో వస్తుంది, డైరెక్ట్ గా కాలేజ్ దగ్గర అవుతుంది. ఇంట్లోనే బావా, కాలేజీలో బాలు. చెప్పిర్రా
అరే మామ రిజల్ట్స్ వచ్చినాయి. సెకండ్ అవర్కి వచ్చింది. అజిత్ కడికి. రే అజిత్ పార్టీ. పార్టీయా? పార్టీ నేను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ వచ్చి నువ్వు కదా. ఇక్కడ సెకండ్ అవర్ వస్తాడే పార్టీ ఇవ్వాలి. రూల్ అది. అయినా ఇటు ఫస్ట్ వచ్చినప్పుడల్లా పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు అవసరం పోలు తెలుసా? నాన్న 10 కాఫీ 10 క్యాపచినో 10 ఐస్ డబ్బులు లేవరా? డ్రింక్లు 10 సమోసాలు 10 శాండ్విచ్లు చిప్స్ ప్యాకెట్లు 10 బర్గర్లు నా పర్సు 10 పిజ్జాలు అచ్చివర్లో లే చూసానా అవన్నీ మొత్తం చూసేసి మా బాబే ఫస్ట్ ఐ వాంట్ వన్ కోల్డ్ కాఫీ. అయ్యని క్యాన్సిల్. బాలు 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 ఈజ్ సంథింగ్ బాలు ఈజ్ ఎనీథింగ్ బాలు ఈజ్ గ్రేట్. ఈ కాలేజీలో కొత్తగా కట్టిన బ్లాక్కి ఫస్ట్ వచ్చిన వాడు పేరు పెట్టడం నేను పెట్టిన సాంప్రదాయం. మీ బ్యాచ్లోనూ ఫస్ట్ వస్తామని నాకు తెలుసు. అందుకే ఈ బ్లాక్ని పేరు పెట్టా. బాలు మహేంద్ర బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఈజ్ యువర్. హౌ ఈజ్ దిస్? సూపర్. బట్ వన్ థింగ్, ఫస్ట్ వచ్చినోడు పార్టీ ఇచ్చే సాంప్రదాయం నువ్వు మార్చావు. నాకు నీ దగ్గర పార్టీ తీసుకోవాలని కోరిక. సరదాగా ఒకసారి సెకండ్ రావు ప్లీజ్ 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 ప్లీజ్. సారీ సార్, మీరు నా పార్టీ తీసుకోలేరు. నో ప్రాబ్లం, హియర్ ఇస్ ద పార్టీ, ఎంజాయ్. బాలు మహేంద్ర బ్లాక్, ఫాలో మీ. హియర్ ఇస్ ద పార్టీ. అదేంటి బాబా ఫస్ట్ చెంత డల్ గా ఉన్నావు? అది నేనైతేనా? ఏం చేస్తావు? దట్ ఇస్ మహాలక్ష్మి అంట. ఆ ఛాన్స్ నీకు ఎప్పుడు రాదులే. రే ఏంట్రా బావ అంటే మీ మరదలా? ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి బాలుగాడికి ర్యాంక్స్ వస్తాయని ఎవరు అనుకోకూడదు. అందుకే తవ్వుతున్నా. స్మెల్ వస్తుందా? బావా లవ్ లెటర్ ఎవరు? ఆ రోజా వచ్చిందా? నీకెలా తెలుసు? మిగిలిన తన ఒకతే కదా, చదువు. కాబోయే బిల్ గేట్స్ గారికి మీ ఐస్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. మీ స్పెట్స్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. కానీ మీకు అవి సూట్ అవ్వలేదు. కొట్టే, దాని ముందు కూడా కొట్టే. మీ ఐస్ బాగుంటాయి అదా బావా? మీరు బైక్ స్టైల్గా డ్రైవ్ చేస్తారు. అండర్లైన్ చేస్తున్నాను బావా. మళ్ళీ అండర్లైన్ చేయి. కానీ మీ మరదల్ని బస్ స్టాప్లో ఒంటరిగా వదిలేయడమే, ఏం బాగాలేదు. సొంత బ్రెయిన్ వాడకు, ఉన్న చదువు. నా బాలు బావేం అలాంటోడు కాదు. అన్నావు కదా ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బావా అని కూడా పిలవద్దు అన్నాడు రా, చాలా బాధేసింది. రెండు రెండేళ్ల పక్కక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పంపున్నాడు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పోయి వస్తున్నది. నన్ను నైన్త్ అక్కడ పిలుస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుక్కోనక్క, ఈ చేతులతో బైక్ కడుకుతున్నా. ఏ వాటా బై, ఇలా ఉన్నానక్క ఇప్పుడు ఇలాగైపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టాడక్క, కావాలంటే చూడు. ఆ మచ్చేంట్రా? మర్చిపోకూడదని నేనే మర్చిట్టేసుకున్నాను. రేపు నాకు ల్యాబ్ ఉందిరా, అర్జెంట్ గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క, అది ఫస్ట్ ర్యాంకర్స్ కంప్యూటర్. ఫస్ట్ ఏంటో, ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు వాడుకోద్దు? అక్క నీకోసం నేను కంప్యూటర్ వస్తా, రాకెళ్దాం. అక్క నేను లేపుతా. 2 + 3 = 4 కాదు 5. ఏంటి డౌట్ బావా? యాక్చువల్గా x = 2 ఇచ్చాడు బావా, ఆ తర్వాత y = 3 ఇచ్చాడు. ఈ x = 2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే. నువ్వే చెప్పు బావా. బాబా హైపర్ బోలా
అది సర్కిల్ కదా. సెంటర్ అంటే నాభికి శీర్షానికి మధ్య దూరం కదా. తెలుగు మీడియమా? చదవలేదా? చదవరు? మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకటి రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు అంటే పెళ్లి చేసుకుంటారు, ఆ కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆగు, రోడ్ మీద ఏంటి, బైక్ మీద? బైక్ మీదే. అంత ఇన్నసెంట్గా ఫేస్ పెట్టకు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఆ ఫోర్స్కి బైక్ జంప్ అయితే నువ్వు నా మీద పడ్డావు. నీ చేసి నాకు టచ్ అయింది, టచ్ అయిందని నీకు తెలుసు, కానీ అలాగే ఉండిపోయావు. నీ బ్రీత్లో కూడా కొంచెం తేడా వచ్చింది, అంటే నువ్వు ఏదో ఫీల్ అయ్యావన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్. అకార్డింగ్ టు ఫ్రాట్ సైకాలజీ, ఇన్ఫాచ్యుయేషన్ ఇస్ ఓన్లీ అన్ అట్రాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఇస్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ కంప్లీట్లీ క్యారీడ్ అవే బై అన్రీజన్ ప్యాషన్, ఫూలిష్లీ ఎక్స్ట్రావింగ్ ఫీలింగ్ అండ్ అన్అప్రిషియేటెడ్ ఆఫ్ అండ్ కంప్లీట్లీ అన్వారంటెడ్ ఇమోషన్. నేను మెచ్యూర్ కాబట్టి సరిపోయింది, వేరే వాళ్ళైతే వేరేలా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. పెన్ చిగిందినావా? నీ చేయవు. అరే నాకు అర్థమైంద, అక్కని ఇంకెప్పుడు బాలు రూమ్కి ఒంటరిగా పంపించుకోదు. కరెక్టే. ఓ తీసుకొచ్చాడో తెలుసా? ఇదిగో నీకోసం నేనేం తీసుకొచ్చానో తెలుసా? చికెన్. ఇదిగో పాలు తాగుతానా? నిన్న ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు కదా. ఏంటి వెళ్ళిపోతా అంటున్నావు? రావడం పోవడం నీ ఇష్టమా? చదవకపోతే ఎవరైనా ఫెయిల్ అవుతారు, దానికి బాధపడ్డం ఎందుకు? ఒకసారి చదివిరాయ్, నేను హెల్ప్ చేస్తాను. ఫెయిల్ అయితే నేనే నిన్ను మీ ఇంటికి పంపిస్తాను. ఇది నా ఒరిజినల్ టైం టేబుల్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి నేను 1 hour చదివితే సరిపోద్ది. నేను 1 hour చదివితే నువ్వు 5 hours చదువుకోవాలి. సో యువర్ టైం టేబుల్ ఈక్వల్స్ టు 5 times ఇంటూ మై టైం టేబుల్. అర్థమైందా? ఇవిగో నా బుక్స్, చదువుకో, ఏమైనా డౌట్స్ వస్తే అడుగు. తిరుగణనాథ
చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నివ్వు. కనులారా చదివింది ఒకసారే అయినా కల్దోను మరిచిపోని మెమరీ నివ్వు. చదివిన ప్రశ్నలని పరీక్షలు రానివ్వు. చదవని ఏదైనా చాయిస్ లో పోనివ్వు. ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పండివ్వు. నువ్వు అనుకున్నట్టు పాస్ అవ్వలేదు. నాకు కళ వచ్చింది. ఏ మహాలక్ష్మి, నీకు ఒక జోక్ తెలుసా? నాకు నేను రాత్రి ఒక కళ వచ్చింది. నీకే ఫస్ట్ వచ్చిందంట. కాలేజ్ అంతా కంగ్రాట్స్ మహాలక్ష్మి, కంగ్రాట్స్ మహాలక్ష్మి అంటూ నాకెంత నవ్వొచ్చింది తెలుసా? ఇట్ వాజ్ అన్బిలీవబుల్. సెకండ్ అవర్కి నీకే. బాలు, పార్టీ పార్టీనా? నేను ఇవ్వడం ఏంటి? సెకండ్ వచ్చి నువ్వే కదా, సెకండ్ వచ్చి ఆడే పార్టీ ఇవ్వాలి కదా, రూల్ కదా. ఎరా కరెక్ట్ కదా, పార్టీ ఇంపార్టెంట్. లక్ష్మీ 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 మహాలక్ష్మి, లక్ష్మీ ఇస్ సంథింగ్, లక్ష్మీ ఇస్ ఎనీథింగ్, లక్ష్మీ ఇస్ గ్రేట్. ఇన్నాళ్ళు అబ్బాయిల పేరుతోనే బ్లాక్స్ ఉన్నా కానీ ఒక్క అమ్మాయి పేరు కూడా లేదేంటా అని తెగ ఆరాట పడిపోతున్న నాకు ఊరట కలిగించడానికి మహాలక్ష్మిలా వచ్చావు. మహాలక్ష్మి, మహాలక్ష్మి బ్లాక్, దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ, దిస్ బ్లాక్ ఇస్ యువర్. హౌ ఇస్ దిస్? సూపర్. అనదర్ సూపర్. బాలు దగ్గర పార్టీ తీసుకోవాలనే నా లైఫ్ అంబిషన్ కూడా నువ్వే తీర్చావు. కంగ్రాచులేషన్స్. ఏమయ్యా బాలు, సరదాగా సెకండ్ రమ్మంటే నిజంగా వచ్చావు? నాకు పార్టీ ఇవ్వడం కోసం అంత సాక్రిఫైస్ అవసరమా? యు లవ్ మీ? యా, హి లవ్స్ మీ. వేర్ ఇస్ ద పార్టీ? ఇక్కడ సార్. హియర్ ఇస్ ద పార్టీ, ఎంజాయ్ ద పార్టీ. మహాలక్ష్మి బ్లాక్, ఫాలో మీ. బాబా, లవ్ లెటర్. ఎవరు? ఆ రోజు వచ్చిందా? ఎన్నిసార్లు చెప్పాలి దానికి? నీకు కాదు బాబా, నాకు. ఎవడిచ్చాడు? వాడెవడో లెటర్ ఇస్తే తీసేసుకోవటమేనా? లాగి పెట్టి రెండు కొట్టద్దు. దానికి పెద్ద గాడైపోయాను. కాపలా కాయలాగా చచ్చిపోతున్నాను. రేపు ఏదైనా అయితే అది బానే ఉంటుంది. అందరు మనల్ని అంటారు. ఏంట్రా, మన మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందంట కదా. ఆడెవడో లెటర్ ఇచ్చాడంటే నువ్వు ఫస్ట్ అంటావు ఏంటి? ఫస్ట్ తొక్కలో ఫస్ట్. చదువుకుంటే ఎవరికైనా ఫస్ట్ వస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్. అర్థం కావట్లేదా? ఏంట్రా, మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందట్టుగా. వచ్చిందే, కూర్చోబెట్టి చదివించానుగా. నాకేం చేస్తుంది? అయినా దానికి కాన్ఫిడెన్స్ రావాలని నేనే ఎగ్జామ్ సరిగ్గా రాలేదు. అయినా ఇదంతా లీనియన్స్ ఇస్తే ఆడు లెటర్ ఇస్తాడు. ఆడెవడో ఇచ్చాడంటే తీసేసుకుందంట. కాలేజ్ లో నా పరువు మొత్తం పోయింది. బామా, నువ్వైనా చెప్పామా, నీ మనోరాలకి ఎవడో లవ్ లెటర్ ఇస్తే సిగ్గు చేయటు కాదు. ఏంటి, నన్నెవరు పట్టించుకోవట్లేదు. సర్లే, అంతా నేనే చూసుకోవాలి. ఎందుకంత ఇరిటేట్ అవుతున్నా బావా? లెటర్ ఇచ్చాడనా లేక నాకు ఫస్ట్ వచ్చిందనా? గడుపు మండిపోతున్నట్టుంది. కుండ్రింటా బావా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్.
పాస్వర్డా? అమ్మా ఏంటన్నా? నానా, నా కంప్యూటర్లో పాస్వర్డ్ ఎవరు పెట్టారు? మహాలక్ష్మి. మహాలక్ష్మి ఎందుకు? నువ్వే కదరా అన్నావు ఎవరు ఫస్ట్ వస్తే వాడదే కంప్యూటర్ అని. నువ్వు సెకండ్ వచ్చావు కాబట్టి కంప్యూటర్ మహాలక్ష్మిది అయింది. అమ్మా మహాలక్ష్మి, ఆ పాస్వర్డ్ అంటే చెప్పమ్మా, పాపం గిలగిల కొట్టుకుంటున్నాడు. చెప్తే తెలిసిపోతుంది మామయ్య, ఈ లెగ్ పీస్ తినేసి నేనే వెళ్ళి ఓపెన్ చేస్తా. ఏం అవసరం లేదులే, ఆ కోడి బిర్యానీ మహా అయితే ఏం పెట్టుంటది, ఏ తొక్కలో చికెన్ 65 పెట్టుంటది, అది నేనే చూసుకుంటాలే. నిన్ను కాదమ్మా, నిన్ను కాదు, 65ని పుచ్చుముండ ఫీల్. ఓకే, ఏ తొక్కలో మహాలక్ష్మి, చికెన్ ఏదైనా ప్రపంచం, పాస్వర్డ్ అయితే అదే పెట్టుంటది, చికెన్ 65. ఎస్ మహాలక్ష్మి 120 KB. రాంగ్ పాస్వర్డ్. రే ఎల్లండ్రా, ఏం చేస్తున్నారు ఇక్కడ? మహాలక్ష్మి ఫిగరా? ఎంత ఫిగర్ ఇంట్లో పెట్టుకుని బాలు ఎలా చూస్తున్నాడండి? ఒకసారి ఆ కళ్ళజోతు తుడుచుకొని సరిగ్గా చూడమనండి. ఆ నడువేంటండి బాబు, ఆ ఒక్క పాటు చూస్తూ ఓ సెమిస్టర్ మొత్తం గడిపేయచ్చు. నాకు తెలిసి మీ నడుం చూసే సరికలు కనిపెట్టుంటారు. మీ నడుం వంపుతోనే చందమామని ఆకాశంలో గీసుంటారు. నిజానికి మీ నడుము కొలవటానికే సున్నాని కనిపెట్టుంటారు. అస్తవ్యస్తంగా ఉన్న ఎన్నో అర్ధవృత్తాల అర్ధవంతమైన కలియకే మీరు. ఇట్లు మీ శాండి. ఇంతేనా తెస్తా? ఆగు అమ్మా, ఇదిగో. దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫాక్చుయేషన్. According to Freud's psychology, infatuation is an only attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often unwarranted emotion. నేను మెచ్యూర్డ్ కాబట్టి సరిపోయింది బావా, లేకపోతే నువ్వు ఏమైపోయేవాడివో. యాక్చువల్లీ ఇది నాకు కాదు, నీకు. దట్ ఈస్ మహాలక్ష్మి బావా. Cheetahs tripped up on the soft wearing row. Ponytail tucked up on the first rank row. High heels based upon the sort of sweaty row. And a bottle got it all alone, a chili powder row. That is Mahalakshmi. That is Mahalakshmi. Yeah. That is Mahalakshmi. Woo! That is Mahalakshmi.
long jump row. Bottom nunchy top, keep flying kiss a row. Mind the vulture, extension row. And a balu gadi kundal low, a high tension row. That is Mahalakshmi. That is Mahalakshmi. That is Mahalakshmi. That is, that is, that is Mahalakshmi. అన్న కాదు చెప్తే అమ్మాయికి చేయగొడతారంటరా అన్న, నువ్వేం ఫీల్ అవ్వకన్న, ఈ మందే చెప్తాను ఈ మందే. అన్న నువ్వు ఫస్ట్ రావాలంటే నీకు మంచాడ చెప్తానా? హలో ఇస్తే తీసుకోడాక అన్న చెప్పింది ఫ్లాష్ బ్యాక్ అండే. అందుకే చెప్తా అంటున్నా. అని చెప్పండి రా, చెప్పరా. మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పన్నా. ఈసారి నువ్వు ఫస్ట్ రావాలి. నీ బొంతలాగుంది అన్న. నువ్వేం ఫీల్ అవ్వకన్నా, ఈ సిగరెట్ దాగు. ఒక్కోసారి టెండూల్కర్ కూడా డెక్కౌట్ అవుతున్నాడు. రెండోసారి కూడా డెక్కౌట్ అయితే నాకు అదే భయం వేసింది. తట్టుకోలేకపోయాను. ఎలాగైనా ఫస్ట్ రావాలి. బాగా ఆలోచించా. కేఎఫ్సీకి వెళ్ళాను. ఓ బకెట్ చికెన్ ఆర్డర్ చేశా. ఓ లెగ్ పీస్ తింటే రెండు ఐడియాలు వచ్చాయి. రే బ్రెయిన్ ఉంటే నీ అక్క నీ రింగ్ బయటికి తీయమనరా. ఏంటి కిట్టయ్య అది, అక్కడ ఏం చేస్తున్నావు? అవునమ్మా, రాత్రి ఇక్కడ నెత్తి మీద దీపం పెట్టుకుని కురింది ఇల్లంతా తిరిగేసిందమ్మా. ఇంగ్లీష్లో ఏవో మంత్రాలు చదువుతుందమ్మా. ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా, అలారం టైం మారిపోతుంది, బుక్స్ మిస్ అయిపోతున్నాయి, బాత్రూమ్ లో ఉంటే బయట డోర్ లాక్ అయిపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. కాలేజ్ స్టాప్ అని ఈ స్టూపిడ్ రింగ్ ఓపెన్ చేయలేకపోతున్నాను. అవును మా లక్ష్మి, సేమ్ నాకు అలాగే జరుగుతుంది. రేయ్ నీ కళ్ళేంట్రా కురిదేయం లాగా ఎర్రగా ఉన్నాయి. రాత్రి అంతా ఇంట్లో దయ్యాలు తిరుగుతా ఉంటే నిద్ర ఎలా పట్టుద్ది? నాకు దయ్యాలంటే భయమే. అయ్యో ఇది ఒక పెద్ద దయ్యాల కంప అయిపోయింది. దయ్యాల కంప ఇదే ఛాన్స్. చికెన్ మొత్తం లాగించేసాయి. ఇవాళ శనివారం అత. అయ్యో సరే ఫ్రిడ్జ్ లో పెడతా. మహాలక్ష్మి అనుకోని భయపడిపోయాను.
అంటే నీకు తెలియకుండా అర్ధరాత్రి చదువుకుంటున్నా అన్నమాట. చీటింగ్ రా చీటింగ్. నీ లెగ్ పీస్ ఏం కాపాడింది అక్క, లైఫ్ లో మర్చిపోకు. ఆ లెగ్ పీస్ కి గుడి కట్టినా సరిపోదా? సరస్వతి లేయం తింటున్నాడు రా. అదన్న మట్టవా సీక్రెట్. నేను ఇంకా సొంత బ్రే అనుకున్నాను. డబ్బాబ్రే డబ్బాబ్రే. అరే మనం కూడా పది డబ్బాలు చెప్పరా అక్క? నువ్వు కూడా డిస్టర్బ్ చేయాలి, వదలకొద్దు. ఎలా డిస్టర్బ్ చేయాలంటే దీనికి కూడా డిస్టర్బ్ అవుతారని చిన్నపిల్లలు మాకు కూడా తెలియని విధంగా అలా డిస్టర్బ్ చేయాలి. అర్థమైనా? ఉప్పు నిప్పు మీద కే అమ్మా గ్రౌండ్ కేల్ వస్తాను. అదే నేను కూడా. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ Jerry Warwicky a time I don't care. పెట్టేసుకుంటే పోలా. దిగు దిగు పట్టుకో ఉండు వస్తా. కనిపించట్లేదే. బాలు మహేంద్ర గారు దండం పెట్టుకున్నారు. ఏమల్లుడు బాగున్నావా? బాగున్నా. ఆటోలో పళ్ళ పొట్టు తీసుకున్నా. రోజు స్పెషల్గా చికెన్ వండి పెడుతుంది. అప్పుడే మహాలక్ష్మి పెళ్ళేంటి అన్నయ్య గారు? కాదమ్మా, మంచి సంబంధం. అబ్బాయి చాలా మంచివాడు, కట్నం కూడా వద్దంటున్నాడు. మన మహాలక్ష్మిని ఎక్కడో చూశాడంట, అతనికి మన అమ్మాయి బాగా నచ్చింది. నెల రోజుల్లో పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళిపోతానంటున్నాడు. మీరు చెప్పిందే కరెక్ట్ మామయ్య, మహాలక్ష్మికి వెంటనే పెళ్లి చేసండి. ఇంకా లేట్ చేయమాకండి. అయ్యో కాలేజ్లో కాపాడలేక చచ్చిపోతున్నాను మామయ్య. రోజు ఇన్ లవ్ లెటర్లు, కాలేజ్ అంతా దీని వెనకాలే. మామయ్య పెళ్లి చేస్తే అమెరికాకైనా వెళ్తుంది, లేదంటే ఎక్కడికి వెళ్తున్నానని భయం వేస్తుంది. పిచ్చి బాగుడు నువ్వును. అది కాదల్లుడు, తల్లి లేని పిల్లనే కదా, తనని ఇక్కడ చదివించుకుందామని వాళ్ళ మామయ్య అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దీని పెళ్లికి తొందర వచ్చింది. దీని చదువు పూర్తయిన తర్వాత ఇంతకంటే మంచి సంబంధం చూసి దీనికి మేమే పెళ్లి జరిపిస్తాం. పెళ్లి మీరు చేయటానికి నేను చేయటానికి తేడా ఉంది కదండి. అయినా అది ఆడపిల్ల, దానికి ఎందుకంటే చదివిందికండి. నువ్వు మళ్ళీ కరెక్ట్ మామయ్య, ఆడపిల్లని ఎక్కువ చదివించకూడదు. ఒకవేళ ఎక్కువ చదివిస్తే వాళ్ళ మొగుళ్ళు వాళ్ళని తట్టుకోలేక వదిలేసెళ్ళిపోతారు. ఇప్పుడు తాతయ్య బామ్మని ఎట్లా వదిలేసెళ్ళిపోయారో అలా. రే నోర్మే, మాటలు తిన్నగారాని.
మీ తాతయ్య నన్ను వదిలేసిపోలేదురా, నేనే మీ తాతయ్యని వదిలేసి వచ్చాను. ఇన్నాళ్ళు ఎవరి అవసరం లేకుండా నా పిల్లల్ని పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఏ అరుణ, నీ కొడుకుని కొంచెం నోరు అదుపులో పెట్టుకోమను. నేను వస్తాను. ఉండండి అన్నయ్య గారు, ఆయన కూడా చెప్పెళ్దురు. కానీ వద్దమ్మా, వాడొస్తే నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంట, సోమవారం మీ కాలేజీకి వస్తానన్నాడు. ఆ రోజు మాత్రం కాస్త చీకట్కెళ్ళమ్మా. హేమా, హేమా చదువుకుంటావా? ఎందుకే నీకు ఈ కష్టాలు? నీకోసం ఎవరో కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించి వచ్చి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. చూడు, మా మహాలక్ష్మి కోసం కష్టపడిన దొరికేశాడు. నెక్స్ట్ మంత్ పెళ్ళంట, అడుగు అడుగు. అసలు మీ అమ్మాయిలు చదువుకోకూడదు, మీరు జిమ్ములకి వెళ్ళి ఫిగర్లు పెంచాలి. మేము అబ్బాయిలు ఎందుకున్నాం, మీకోసం కష్టపడి చదువుతాం. గో టెల్ ఆల్ ద గర్ల్స్, గో ఎంజాయ్ ఎంజాయ్, గో ఫ్రీ అవుట్. ఎలా సతీష్, అలా కూర్చున్నావు, రిజల్ట్స్ రాలేదా? వచ్చినాయి మామా. ఆ మరీ చెప్పు. మహాలక్ష్మికి? ఆ మహాలక్ష్మికి? మహాలక్ష్మికి 95% మామా. 95%? మరి నాకు? నీకు 96%. ఎస్, ఫస్ట్ చూసావా? ఎస్ ఎస్. రే, రూల్స్ చేంజ్, ఫస్ట్ టైం ఫస్ట్ వచ్చినందుకు పార్టీ. అందరికి ఏం కావాలో ఇచ్చే. ఎస్, థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ. జీత్ 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 అజీత్ జీత్ కయా. ఆల్ఫాబెట్స్ ఏతో స్టార్ట్ అవుతాయి, ఏతోటి ఏ బ్లాక్ లేదంటాను ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నాను, కానీ అది నువ్వు సాధించావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును మామా, అజిత్ గారికి ఈసారి 97% వచ్చింది పార్టీ ఫస్ట్. అజిత్ గ్రేట్, అజిత్ సూపర్, అజిత్ స్టార్. బట్ వన్ థింగ్, వేర్ ఇస్ ద సెకండ్ పార్టీ? ఓ, మళ్ళీ పార్టీ బాలుదేనా? కమ్ ఆన్ బాలు, పార్టీ. పాపం సార్, వదిలేండి. ఇకపై సెకండ్ వచ్చినప్పుడల్లా బాలుగారు పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈసారి పార్టీ నేనే ఇస్తాను సార్, రండి ఎంజాయ్ చేద్దాం. నో పార్టీస్, ఓన్లీ స్టడీస్. ఫైనల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ పేరు బ్లాక్ మీద పర్మనెంట్ అయిపోతుంది. అది మహాలక్ష్మి బ్లాక్ కావచ్చు, బాలు బ్లాక్ కావచ్చు, అజిత్ బ్లాక్ కావచ్చు. ఛాన్స్ లేదు సార్, అది అజిత్ బ్లాక్ అని మీరు ఫిక్స్ అయిపోండి. ఓవర్ కాన్ఫిడెన్స్, కీప్ ఇట్ అప్ అండ్ డౌన్. ఎంప్టీ బ్లాక్, ఈ విండో ఫాలో మీ. కాంప్రమైజ్, ఫస్ట్ వస్తే నీకైనా రావాలి, నాకైనా రావాలి, ఇంకెవరికి రాకూడదు. మిషన్ నెంబర్ 2, అజిత్ ని చెడగొట్టాలి. మిషన్ నెంబర్ 1, నా పెళ్లి చెడగొట్టాలి. కానీ నాకు ఒక కండిషన్ ఉంది. నాకు ఒక కండిషన్ ఉంది. నువ్వు దట్ ఇస్ మహాలక్ష్మి అనకూడదు. నువ్వు కంప్యూటర్ పాస్వర్డ్ అడగకూడదు. నేను ఎంబెడెడ్ సిస్టమ్స్ లో వీక్ బావా. నాకు తెలుసు, నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వర్చువల్ రియాలిటీ లో వీక్ బావా. నాకు తెలుసు నువ్వు హెల్ప్ చేస్తావని. సడన్ గా మన ఇద్దరు గొడవ వచ్చి మాట్లాడుకోవడం మానేస్తే? ముందెవరు మాట్లాడాలి? సరే, హెడ్స్ పడితే నువ్వు ఫస్ట్, టెయిల్స్ పడితే నేను ఫస్ట్. కాదు, హెడ్స్ పడితే నువ్వు మాట్లాడాలి, టెయిల్స్ పడితే నేను మాట్లాడాలి. నో నో నో, కుదరదు. నో నో ఛాన్స్. ఓకే, హెడ్స్ అండ్ టెయిల్స్ కోసం హెడ్స్ అండ్ టెయిల్స్ వేద. ఓకే ఫైన్, హెడ్స్ పడితే టెయిల్స్ నీది, టెయిల్స్ పడితే హెడ్స్ నాది. మహాలక్ష్మి, రాత్రి 2 నా దగ్గర పబ్లో ఉంది, మందు ఎక్కువైందని శాండీగా డ్రాప్ చేయమన్నాను. మరి అక్కడ డ్రాప్ చేసాను, అది శాండీ. శాండీ సెకండ్ ఫ్లోర్. హలో 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 శాండీ, మహాలక్ష్మి ఎక్కడ ఎక్కడ? 1500. ఏంటిది? గంజాయ్. గంజాయా? మహాలక్ష్మి పంపలేదు నన్ను. హలో శాండీ, మహాలక్ష్మి కావాలరా నీకు? మీరు అడుగురా, అడుగురా, నేను ఏమన్నా అడుగురా, ఈ డస్ట్బిన్ అడుగురా, అడుగు ఈ చెట్టు అడుగురా, అడుగురా, అడుగు. ఈ కాలేజ్ లో ఉన్న ఎవరైనా అడుగు. నా పేరు బాలురా, మహాలక్ష్మి లవర్ని, మహాలక్ష్మి నా ప్రాణం, మహాలక్ష్మి నా ప్రేమ, మహాలక్ష్మి నా పిచ్చి, నా మహాలక్ష్మి నా నుంచి ఎవరు విడుదలేరు. మహాలక్ష్మి, 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 ఐ లవ్ యూ మహాలక్ష్మి. మహాలక్ష్మి గురించి నేను చెప్తాను. కమాన్ మహాలక్ష్మి,
అమ్మాయి గురించి ఎవరేం చెప్పినా నమ్మకండి, చాలా మంచి పిల్ల, వెరీ నైస్ గర్ల్. క్లాస్లో ఎప్పుడూ తనే ఫస్ట్. ఈ బ్లాక్ కూడా అమ్మాయి పేరే పెడదామని చూస్తున్నాను నేను. ఆ అమ్మాయికి అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నథింగ్ బట్ సంథింగ్. 3 నెలల క్రితం బాలు అనే అబ్బాయితో లవ్లో ఫెయిల్ అయింది. పాపం మంచి పిల్ల కదా, తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి పబ్స్ అని, డ్రగ్స్ అని, బంగని, బొంగని, గాంజా అని, ఎవ్రీథింగ్ బట్ వన్ థింగ్. ఆ అమ్మాయి సిగరెట్ కాల్చడం మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. వేర్ ఈజ్ దిస్ థింగ్? నా దగ్గరే ఉందయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్రసాద్ కదా? నేను మహాలక్ష్మి. మా నాన్నగారు చెప్పారు మీరు వస్తారని. మీ ఫోటో చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నాకు ఓకే ప్రసాద్, మీ సెల్ ఫోన్ నంబర్ ఎప్పుడైనా మాట్లాడడానికి 9849000311. గోవిందా గోవిందా. నేను ఐ లవ్ యూ మాత్రమే చెప్పాను కదా, నువ్వు ముద్దెందుకు పెట్టావు? ఐ లవ్ యూ చెప్తే 1 మంత్ డిస్టర్బ్ అవుతాడు బావా. అది ముద్దు పెట్టారనుకో సెమిస్టర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాడు. కుదిరే కొత్త త్రిభుజం పడుచు చదువులకు గణిత సూత్రం ఇది ఎంతో సహజం. సరళ రేఖలిక మెలిక తిరిగి వినవేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పడుతుందో ఉష్ణం. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ బొళ్ళు బొళ్ళు ఇంటూ చేసేటి దూరాలకి మీటర్ లాంట, భారాలకి గేజి లాంట, కోరికలకి కొలమానం జంట. సెంటిగ్రేడ్ సరిపోదంట, ఫారెన్హీట్ పని చేయదంట, వయసు బేటి కొలవాలంటే
అంట లేత లేత ప్రాయాలలోన అంతే లేని ఆకర్షణ అర్థం కాదు ఏ సైన్స్కైనా మరో స్పర్శ జవాబట ప్రయాణికి పరీక్షలంట పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చినంట అవి అక్షరాల చక్కెర తింటు మై మరచేనంట ఏమిటా బట్టలు అలాగే బయటికి వెళ్ళిపోతావా అది చిన్న పిల్ల బామ్మ చిన్న పిల్ల పర్లేదు బొల్లు బొల్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్ ఏంటి ఏం చూస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందని ఇదంతా కామన్ ఏ అమ్మాయి అబ్బాయి మధ్యనైనా ఉంటుంది ఇట్స్ జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ అకార్డింగ్ టు ఫ్రాయిడ్ సైకాలజీ యు నో ఇన్ఫాచ్యుయేషన్ ఇస్ ఓన్లీ ఇదంతా మీ కల తెలుసు బాబు చాలా సార్లు అండి సర్లే సర్లే మనకి రేపు ఎగ్జామ్ ఉంది కదా రా చదువుకుందాం జరుగు జరుగు బాగా చదువుకోండి దీన్నే ఇంగ్లీష్ లో కంబైన్ స్టడీస్ అంటారు ఇది ఒక థియరీ హలో అల్లుడు గారు మీ కూతురికి మంచి సంబంధం చూశాను మీరు చేయగలిగిన సంబంధమే ఒకసారి రండి మాట్లాడుకుందాం మహాలక్ష్మి ఆల్ ద బెస్ట్ బావా నువ్వు ఫస్ట్ వస్తే నేను నీకు ఒకటి చెప్తాను మహాలక్ష్మి నాకే ఫస్ట్ వస్తే నేను నీకు ఒకటి చెప్తాను మహాలక్ష్మి నీకు ఏం చెప్పాలి అసలు నువ్వు మహాలక్ష్మికి ఏం చెప్పాలనుకున్నావు అసలు ఎవరు ఫస్ట్ వచ్చారు దిస్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్ దిస్ ఈస్ స్పెషల్ థింగ్ దిస్ ఈస్ బాలూస్ థింగ్ దిస్ ఈస్ బాలు మహేంద్రాస్ బ్లాక్ చెప్తా నేను బాగున్నానా
నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? ముందు నేను ఎలా ఉన్నాను చెప్పు, ఆ తర్వాత చెప్తా. సూపర్ అక్క. అయితే తర్వాత చెప్తా. హలో రమేష్ గారు, మీ అబ్బాయి ఎప్పుడు ఫస్ట్ వచ్చినా పార్టీ ఇవ్వలేదు, ఈసారి పార్టీ ఇస్తున్నారు. కాసేపు ఆగండి, మా బావగారు ఊరి నుంచి వస్తున్నారు, వచ్చాక చెప్తాం. వచ్చిందా సస్పెన్స్? ఓహో హలో హలో, ఏంటి మహాలక్ష్మి నీకు ఫస్ట్ రాలేదా? బావకు వచ్చిన చాలా. మీ బావకు వస్తే నీకు కూడా వచ్చినట్టేనా? వీళ్ళిద్దరి మధ్య ఏదో ఇన్ఫెక్షన్ అంట. మహాలక్ష్మి మీ నాన్న అంటే ఇంకా రాలేదు? ఓకే నేను తీసుకొస్తాను. మీరు రైట్ యా ఫీల్ అవ్వక అజిత్, జీవితంలో గెలుపోటములు సహజమే, వాటిని పక్కన పెట్టి ముందుకెళ్ళిపోవాలి అంతే. ఎవరు? యా ఓకే, యూ టేక్ కేర్, బాయ్. బలి చెలకిచ్చాం కదా బావా. షాక్ అయిపోయి ఉంటాడు, లేకపోతే సెకండ్ వచ్చినందుకు పార్టీ ఇవ్వాలంటే మా బాబా ఆస్తులు అమ్ముకోవాలా? ఏదైనా వాడు గ్రేట్ బావా, మనం ఎంత డిస్టర్బ్ చేసినా వాడికి నీకన్నా 2% తక్కువ వచ్చింది. మనం ప్లాన్ చేసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడి ఫస్ట్ ఇచ్చేవాడేమో. మన ప్లాన్ బాగా వర్క్అవుట్ అయింది కదా, సో ఆయన డిస్టర్బ్ చేయపోయి ఉంటే నాకు ఫస్ట్ వచ్చేది కాదు. డెఫినెట్గా అడుగు కత్తర్ నాకు. ఎంతైనా అజిత్ గ్రేట్ కదా మహాలక్ష్మి. అంతే కదా బావా. మరి నేను అదే అజిత్ గ్రేట్ అయితే మరి నేను? నువ్వు గ్రేటే బావా. ఓ క్వశ్చన్కి రెండు ఆన్సర్లు ఉండవు. అజిత్ గ్రేటా, నేను గ్రేటా? నువ్వే గ్రేట్ బావా. ఆ గ్యాప్ ఏంటి? ఆలోచిస్తే కానీ నేను గ్రేట్ అనిపించట్లేదా? బలవంతంగా ఒప్పుకున్నావా? అంతా హ్యాపీగా ఉన్నారు బావా, ఈ గొడవ అంతా ఎందుకు? కేక్ కట్ చేద్దాం కదా. సో గొడవలు ఎందుకు అని ఒప్పుకుంటున్నావు? సో అజిత్ ఇస్ గ్రేట్. నేను ఫస్ట్ వస్తే ఏదో చెప్తా అన్నా, ఇదేనా? నువ్వు నాతో మాట్లాడద్దు, అసలు ఫస్ట్ వచ్చింది సాటిస్ఫాక్షన్ ఏం లేదు, ఎవడో ముస్టేజ్ ఫస్ట్ వచ్చినట్టు. పార్టీ లేదా ఏం లేదు, అందరు నేర్పోమని నాన్నకి చెప్పు. అందరికీ నేను ఎదవలా కనిపిస్తున్నాను. అజిత్ గడ్ గ్రేటా, అసలు ఆడేలా గ్రేట్ అవుతాడు? అసలు నీకు ఆ థాట్ ఎలా వచ్చింది? డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ అయితే అడ్ గ్రేటా? చూడు, ఒకవేళ ఆడికి నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవడు. ఇన్ఫాచ్యుయేషన్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయాల, నేను డిస్టర్బ్ అయ్యానా? అంటే నేను డిస్టర్బ్ చేశానా బాబా? అజిత్ గారికి డిస్టర్బెన్స్ అంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినట్టే. రెండు ఒకటేనా బాబా? ఒకటే. ఒకటైతే ఇప్పుడు చెప్తున్నాను, నీకు నా అజిత్ గ్రేట్. అవుట్, గెట్ అవుట్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని. ఏంటి ఏమంటున్నావు? తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని అన్న. అయితే ఏంటి చూడు నాన్న ఏమంటుందో, ఎక్కడో ఊరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఫుడ్ పెట్టి కాలేజ్ డబ్బులు కట్టి చదివిస్తే వేరే ఎవరినో పోగుతుంది. అజిత్ ఇస్ గ్రేట్ అంట, అజిత్ ఇస్ గ్రేట్. అసలు ఎవడాడు? అసలు ఎవరెవరికి ఫుడ్ పెట్టారు? మామయ్య బిజినెస్ స్టార్ట్ చేసింది మా నాన్న నుంచి డబ్బులు ఉంటాయి, అది మర్చిపోకు. వాడితో మాట్లాడుతున్నా కూడా ఏంటమ్మా? చూడండి అన్న, అసలు ఏం మాట్లాడుతుందో చూడండి, అర్థం పర్థం లేకుండా. ఈ బిజినెస్ అంతా వాళ్ళదే అంట, మనం ఉండేది వాళ్ళ ఇంట్లోనే అంట, వాళ్ళ ఫుడ్ తింటున్నావు అంట. మా నాన్న అంటావి నువ్వు? మా నాన్న నిన్ను ఊరు నుంచి తీసుకురాపోయి ఉంటే మీ ఊర్లో అంట్లు తోముకుంటూ బతికేదాన్ని. నేను అంటు తోముకునే బతకల్లు బావా, కానీ నువ్వు ఫస్ట్ రాకపోతే బతకలేవు. అవును, నేను ఫస్ట్ రాకపోతే బతకలేను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మేము లేకుండా మీ ఫ్యామిలీ బతకలేదు. ఓకే, మీరే ఫుడ్ పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఫీజులు కట్టారు, అంతే కదా? జాబ్ చేసి ప్రతి పైసా ఇంట్రెస్ట్ సహా తీర్చేస్తా. నీకెవడు జాబ్ ఇస్తాడే? నేను ఒకరోజు కంపెనీ పెట్టినప్పుడు నీకోసం ఒక సీట్ వేకెంట్ గా పెట్టా, కావాలంటే వచ్చి తీసుకో. అలాగే బావా, నీ కంపెనీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు చెప్పు, నేను వచ్చి హెల్ప్ చేస్తా. నీ చేత దాట్ ఇస్ మహాలక్ష్మి అనిపించుకుంటా. అల్లుడు గారు ఎప్పుడు వచ్చారు? రండి బాగారు, రండి. ఏవో చిన్నపిల్లలు గొడవలు, మీరు రండి చెప్తాను.
వద్దు రమేష్, తర్వాత మాట్లాడుకుందాం. ఏయ్ ఆగో, ఆ పాస్వర్డ్ చెప్పాలి. బి ఏ ఎల్ యు బాలు బాబా. ఇప్పుడు మాత్రం ఇంటర్వెల్ ఇవ్వద్దు భయ్యా, అసలే టెన్షన్ చచ్చిపోతున్నావు. నేను కూడా ఆపుకోలే చచ్చిపోతున్నా. బాత్రూమ్ ఆగండ్రా, ఎవరా మీరు, ఎక్కడికి వెళ్తున్నారు? మహాలక్ష్మి పెళ్లికి. నేను పేరు పెట్టి పిలుస్తున్నారు, ఎవరా మీరు? మమ్మల్ని ఎవరంటారు? కొట్టేస్తున్నా, ఎవరా నువ్వు? అవునా, 3 సంవత్సరాలకి ఇలా అయిపోయా. ఇది నేనే లలిత్య. నేను సుబ్రహ్మణ్యం. నేను శ్రావణి. నేను రోషన్. మీరేట్రా? అరే ఎంత పెద్ద మీరు అందరూ. మాకతో మాట్లాడాలా? ఎలా చదువుతున్నారు? బాలుగాడు అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడుగుతున్నాయంటక్క. అక్క కళ్ళు మూసుకో. దేనికి? లేదురా, నేను చికెన్ మానేశాను. అవును. ఏమైందక్క? ఆ బాలుగాడు ఏమన్నా అన్నాడా? చెప్పక్క, జిమ్కి వెళ్తున్నా, ఉమ్మేస్తా వాడిని. అప్పుడు బాలుకి నాకు గొడవ అయింది తెలుసు కదా. అవును. ఆ తర్వాత మీ ఇద్దరం చార్నాలు మాట్లాడుకోలేదు. 3 సంవత్సరాల తర్వాత అమ్మమ్మకు సీరియస్ అని ఫోన్ వచ్చింది. డాక్టర్, ఆవిడకి ఎలా ఉంది? పేషెంట్ మీకేమవుతారు? మా అమ్మమ్మ. ఆయన అడగండి. మావయ్య, అమ్మమ్మకి ఎలా? మహాలక్ష్మి గారు ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు? అమ్మమ్మకి ఎలా ఉందో చెప్పు మావయ్య. మా అమ్మ సంగతి ఎందుకులేండి, మీరు ఎలా ఉన్నారో చెప్పండి. అన్నట్టు ఇంట్రెస్ట్ సహా డబ్బులు ఇస్తానన్నారు, తెచ్చారా? అది కాదు మావయ్య, అమ్మమ్మకి ఎలా ఉందో చెప్పు. ఏం చెప్పాలి? నా మేనకోడలు పల్లెటూరులో ఉండిపోకూడదు, సిటీలో చదువుకోవాలని నేను కదా నేను తీసుకొచ్చింది, దానికి కూడా ఇంట్రెస్ట్తో సహా ఇస్తావా? మీ అమ్మ చనిపోతే మీ అత్త పాలు తాగి పెరిగావే, ఆ పాల కోసం నువ్వు మీ బావ కొట్టుకునేవాడు, దానికి కూడా ఇంట్రెస్ట్ సహా ఇస్తావా? ఊరుకోరా, ఎడుకు. ఇదిగో అమ్మమ్మకి బాగానే ఉందిరా. ఇదిగో నువ్వు ఏడ్చావు కదా, ఇంట్రెస్ట్ మావి సరేనా? ఇదిగో మళ్ళీ ఏడ్చావు కదా, అసలు కూడా మాఫీ. అమ్మమ్మని చూద్దామా? ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందండి? లేదండి. 500 చేంజ్ ఉందా? లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందా? లేదు బాబు. అల్లుడు మామయ్య, మీరెప్పుడు వచ్చారు చూడలేదు. అంత లేదులే కానీ, ఎంత కావాలి? 10 రూపీస్ మామయ్య. తీసుకో, వెళ్ళికండి. 500 పర్లేదులే, మీకు ఇవ్వాల్సిన దాంట్లో చూసుకుందాం. సారీ మామయ్య. మీరేమైనా కాఫీ తాగుతారా? మేము తాగలేరా, నువ్వు మహాలక్ష్మి వెళ్ళి తాగరండి, వెళ్ళండి. హెడ్స్ అంటే నువ్వే ముందు మాట్లాడాలి. కానీ నువ్వు ఆల్రెడీ మాట్లాడేసావు కదా బాబా, నాకు ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఎలా ఉన్నావు?
ఏం బాగలేదు. రెసెషన్ కదా, జాబ్ పోయింది. జాబ్ ఉంది కదా అని ఫ్లాట్ తీసుకున్నా. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పే చేయలేకపోతున్నా. ల్యాండ్ అమ్మేశాను అండ్ నాన్నగారిని తీసుకొచ్చేసా. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఏంటి బావా అలా చూస్తున్నావు? నేను అలా చెప్తేనే కదా నువ్వు హ్యాపీ అవుతావు. నన్ను హ్యాపీ చేయవా? నిన్ను హ్యాపీ చేయాలా? ఓకే. లాస్ట్ ఇయర్ కంపెనీ పెట్టాను, 100 crores లాస్. గడ్డం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇదే నా లాస్ట్ షర్ట్. బామ్మకు బాగాలేదు, నాన్నకైతే టెన్షన్. నిన్నే కార్ కొన్నాను, అది కూడా యాక్సిడెంట్ అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాను. షూర్ హ్యాపీ? ఎంత చైల్డిష్ గా బిహేవ్ చేసేవాళ్ళం కదా అప్పుడు. నేను పడుకుంటే నువ్వు చదవడం, నువ్వు ఫస్ట్ వస్తే నేను జెలస్ ఫీల్ అవడం, బుక్స్ దాచడం, ఫిల్ మ్యాగజైన్ లో టెక్స్ట్ బుక్ పెట్టి చదువుకోవడం, నీ చేత దట్ ఇస్ మహాలక్ష్మి అనిపించుకుంటా అని చెప్పడం, నా కంపెనీలో నేను నీకు జాబ్ ఇస్తానండు. బా, అదంతా గుర్తొస్తే ఎంత నవ్వొస్తుంది తెలుసా? ఓకే మహాలక్ష్మి, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నావు? ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నా. 1.5 lakh సాలరీ. మాదాపూర్లో ఫ్లాట్ తీసుకున్నా. ఓ నైస్, రైట్? నువ్వు? నేను, నువ్వు నిజం చెప్పావు మహాలక్ష్మి. నేను నంబర్ వన్ కాకపోతే ఉండలేను. లాస్ట్ ఇయర్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, క్లౌడ్ టెక్నాలజీస్ అని. వీఆర్ ద నంబర్ వన్ కంపెనీ నౌ. నా కింద ఆల్మోస్ట్ 100 ఎంప్లాయీస్ ఉన్నారు. 40 crores టర్న్ ఓవర్. యుఎస్లో ఒక బ్రాంచ్. అవును, నీ శాలరీ ఎంత అన్నావు? 1.5 lakhs. 1.5? నా కంపెనీలో లోయెస్ట్ ఎంప్లాయీకే 2 lakhs ఇస్తున్నాను. మహాలక్ష్మి, నీకు ఎప్పుడైనా జాబ్ కావాలంటే జస్ట్ కాల్ మీ, నీకు వెంటనే జాబ్ ఇస్తాను, నో ప్రాబ్లం. నాకు జాబ్ కావాలని అడుక్కుంటే నువ్వు నాకు జాబ్ ఇస్తావు కదా? ఏయో, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, నేను అప్పట్లా కాదు, నేను మారిపోయాను. ఎలా ప్రూవ్ చేయాలి? అజిత్ ఇస్ గ్రేట్, ఓకే? అజిత్ ఇస్ గ్రేట్, నేను ఒప్పుకున్నాను. చూసావా, నేను అజిత్ ఇస్ గ్రేట్ అని ఒప్పుకుంటే కూడా కాదు బావా, నువ్వే గ్రేట్ అని చెప్పలేకపోతున్నావు. నువ్వు ముందు మాట్లాడితే నీకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నాను. నీకు ముందు మాట్లాడే అంత మెచ్యూరిటీ లేదనే నేనే ముందు మాట్లాడాను. నువ్వు మారలేదు బావా. నువ్వు మారలేదు మా లక్ష్మి. గూగుల్ మర్చిపోయి కూడా గుర్తుంది. హైదరాబాద్ అంతా గుర్తుందిగా. లేకపోవడానికి ఏం మారిందని హైదరాబాద్. బావగారు నమస్తే. మన జయంతి వాళ్ళ జయంతి వాళ్ళ హస్బెండ్. నాకెందుకు గుర్తులేదు? 2 GB ర్యామ్, 20 GB మెమరీ, జాన్ ఆచార్య. ఏది ఇప్పుడు కాంటాక్ట్ చేద్దాం అంటేనేమో మన దగ్గర నెంబర్ ఉండదు. అయ్యే, ఏదో సార్ నెంబర్ చెప్పు. 9490. అబ్బో, ఇండియా నెంబర్ ఫిట్ చేయడం మన వాళ్ళు కాదు, మీరే ఫిట్ చేయండి. ఎప్పుడు కొన్నావరా ఇల్లు? జస్ట్ 6 months అయింది. 6 months? బాగా ఓడి మోడు. ఇదిగోండి. గిరిధర్ అదే పేరు. ఏ మార్ల? అది మా బావ మెమరీ. 2 GB ర్యామ్, 20 GB మెమరీ. మీకు అంత మెమరీ ఉందంటే నన్ను డెఫినెట్ గా గుర్తుపట్టాలి. అరే, నువ్వెందుకు గుర్తులేదు నాకు? వీడు మా అబ్బాయి. మీ అబ్బాయి నాకేది గుర్తులేదు? వీడు చిన్నప్పుడు నా గడ్డ పట్టుకుని ఆడుకుంటే. ఏది ఇప్పుడు కాంటాక్ట్ చేద్దామంటే నెంబర్ ఉండదయా? నెంబర్ ఒకసారి ఫీడ్ చేయి. మీ జాన్ అంకుల్ నీకు 4 ఏళ్ళు అప్పుడు అమెరికాకి వెళ్ళాడరా? మళ్ళీ తిరిగి రావాలంటే 20 ఏళ్ళు పట్టింది. ఏ, అంత లేట్ ఎందుకైంది? బై వాక్ వచ్చారా? నా మీదనే జోకులు వస్తున్నావంటే నీకు పెళ్ళిడు వచ్చిందిరా సూర్య. సూర్యనా? సూర్య ఎవరు? సూర్య ఎవరు? నీ కొడుకు పేరే నువ్వు మర్చిపోయావా? సూర్య నీ కొడుకు? నా పేరు సూర్య కాదు అంకుల్, బాలు. మీ 20 GB మెమరీ టెస్ట్ చేద్దామని నేనే అలా ఫీడ్ చేశాను. ఇదిగో అత్తయ్య నెంబర్. అత్తయ్య నెంబర్? బాబు మెమరీ అంతా సెల్ ఫోన్లోనే. అత్తయ్యా, ఎలా ఉన్నావు అత్త? హార్ట్ అటాక్ వస్తే తప్ప అత్త నీకు గుర్తుకు రాలేదా? అలా అనకత్త, అందరి నెంబర్లు ఇక్కడుంటాయి, నీ నెంబర్ ఇక్కడుంటుంది. నువ్వే చదివించకపోతే అమెరికా వెళ్ళగలిగేవాడినా, బెంచ్ కార్లు తిరగలిగేవాడినా. ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటత్త? అదిగాదే, మామయ్యతో విడిపోయినప్పుడే నీకు హార్ట్ అటాక్ రాలేదే, ఇప్పుడు వచ్చిందంటే నువ్వు కడుపులో ఏదో పెట్టుకున్నావు. అమెరికా నుంచి వచ్చానే నీ మేనల్లుండి నాతో చెప్పుకోవే, నీ రుణం తీర్చుకోనిపోవే. హైదరాబాయ్ సంగతి, మహాలక్ష్మికి బాలుకి పెళ్లి చేస్తే అత్తయ్య హ్యాపీగా ఉంటుంది. అదే ఆఖరి కోరిక అనుకో, మీరేమంటారు? పిల్లలకు ఓకే అంటే మాకు ఓకేనే. ఏం బావగారు,
పిల్లలు మీరేమంటారు? అంకుల్ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా స్వప్న. నమస్తే అండి. నమస్తే అంకుల్. రెండు చెప్పలేదే. నానా దిస్ ఇస్ జాన్ అంకుల్. హాయ్. నెంబర్ ఎంత అమ్మా? పేరు స్వప్న అంకుల్. అయితే నెంబర్ అక్కర్లేదు. తనెవరు? ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయను అని చెప్పానే తనే. ఓ మహాలక్ష్మి. హాయ్ అండ్ స్వప్న. హాయ్. థ్యాంక్ యూ. మీ డాడీ ఏం చేస్తుంటారు? ఆడిటర్ అంకుల్. మహాలక్ష్మి బాలు టేస్ట్ అదిరింది కదూ. బాలు టేస్ట్ ఓకే కానీ ఈ అమ్మాయి టేస్ట్ అస్సలు బాగాలేదు, చాలా చీప్గా ఉంది. వీడు చాలా ముడి ఫెలో అమ్మా, వీడిని ఎలా పడగొట్టావు? అలా అనకండి అంకుల్, బాలు ఇస్ గ్రేట్ అంతే. ఇంకేముంది, ఈ మాటకి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు చూడు, నేను నిజాలు కక్కిస్తాను. చూడమ్మా స్వప్న, నీ పర్సనాలిటీ గురించి నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అంకుల్ 5'7" అంటే నాకన్నా 2 inches ఎక్కువ. ఇప్పుడు సాలరీ అంకుల్ 2 lakhs. అంటే నాకన్నా 50,000 ఎక్కువ. చూడమ్మా ఇప్పుడు పర్సనాలిటీ అంటే 36, 24, 36. నాకు అర్థమైంది, మార్క్సే కదా ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అన్నమాట. అమెరికా పరువు తీసేసా. ఓ ఫోన్ నెంబర్ కదా, మరి 6 నెంబర్లు ఉన్నాయి కదా, రాంగ్ నెంబర్ అన్నమాట. అది ఫోన్ నెంబర్ కాదు అంకుల్, మిస్ ఇండియా మెజర్మెంట్స్, పర్ఫెక్ట్ ఫిగర్. ఓ మెజర్మెంట్సా, నీకన్నా ఎంత ఎక్కువమా? సారీ 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 సారీ. నానా అర్జెంట్గా నాకు మంచి సంబంధం చూడండి. అబ్బాయి బావుకన్న హైట్ ఉండాలి, బావుకన్న స్టైల్గా ఉండాలి, బావుకన్న బానవ్వాలి, అంటే బావుకన్న చాలా అందంగా ఉండాలి. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? బావు స్టైల్గా ఉంటాడు, బాగా నవ్వుతాడు, అందంగా ఉంటాడనా? హలో. నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడమ్మా? బాలు గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా అంకుల్. అది రూల్ కదా. అయినా ఎవడో లఫంగాడు వస్తున్నాడంటే మనం ఎందుకు వెయిట్ చేయాలి అంకుల్? రై, వచ్చేది మహాలక్ష్మి బాయ్ ఫ్రెండ్ రా. నేను అనేది ఆడ గురించే. వాడి పేరు లఫంగా, నాకు తెలియదే లఫంగ్. ఇట్స్ నైస్ నేమ్. ఏమా వాడి పేరు లఫంగా? ఈజ్ హీ జపనీస్ అంకుల్? అయినా మహాలక్ష్మిని ఒకడు లవ్ చేస్తున్నాడంటే నమ్మలా పోతున్నాను అంకుల్. హాయ్ అజిత్. నీకేం ప్రాబ్లం లేదు కదా? నో నో నో, ఐఎమ్ కంఫర్టబుల్. ప్రాబ్లం ఏంటమ్మా బెంజ్ కార్లో? లేదు అంకుల్, తన హైట్ 6'1" కదా, రూఫ్ తగులుతుందేమోనని. 6'1"? అవును అంకుల్. అంటే బాలు నీకంటే 2 inches ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఏంటజిత్, నీ కారుకు రూఫ్ ఉండదా? అదేంటి అంకుల్, తన ఆడి కంపెనీకి ఆర్డర్ ఇచ్చి 3 కార్లు స్పెషల్ గా చేయించుకున్నాడు. ఓ 3 కార్లా? అంటే బాలు కంటే 2 కార్స్ ఎక్కువ అన్నమాట. ఏం ఉద్యోగం చేస్తుంటావు అజిత్? ఉద్యోగం చేయడం ఏంటి అంకుల్, హీ ఓన్స్ అ కంపెనీ, 100 crores టర్నోవర్. 100 కోట్ల? అంటే బాలు కంటే 2 times ఎక్కువ అన్నమాట. మహా వై ఆల్ దిస్ థింగ్స్? నీకు తెలుసు కదా నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు. తనకి పొగడ్తలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. హీ సో సింపుల్. అందుకే నాకెప్పుడు అజిత్ గ్రేట్. రేయ్ ఏంట్రా, సిగ్నల్ చూడవా, కళ్ళు కనిపించట్లేదా? అమ్మయ్యా నా బండికి ఏం కాలేదు. అయినా తగలేదు కదా సార్, ఎందుకు సార్ సీరియస్ అవుతున్నారు? అర్జెంట్ వర్క్ సార్. మీకు ఎలా తెలుసు? ఏమన్నా అయితే నా గుండె ఆగిపోయేది కదమ్మా, నా బండి నా ప్రాణం. ఎట్లా వస్పో పరా పో. బాలు రే ప్రకాష్, ఆ సిమ్టైల్ ప్రాజెక్ట్ వెంటనే ఓకే చేసే, ఈ దెబ్బతో మన కంపెనీ 100 crores దాటేయాలి. బాలే చాలా రిస్క్ రా, కొత్తగా సిస్టమ్స్ పెంచాలి, ఎంప్లాయిస్ రిక్రూట్ చేసుకోవాలి, తేడా వస్తే కంపెనీ మొత్తం డెఫిషియెంట్లోకి వెళ్ళిపోతుంది. రేయ్ ఒకవేళ సక్సెస్ అయితే? చెప్పేది నేను రిస్క్ అని చెప్తున్నాను కదా. రేయ్ రిస్క్ లేకపోతే లైఫే లేదు. నువ్వు ఒక ఎదవని తెలిసినా కూడా నిన్ను నా పార్ట్నర్గా పెట్టుకోవాలా, అది రిస్క్ కదా, ఇది కూడా అంతే. ఓకే చెయ్. ఓహో 2-1 అయితే ఓకేరా. మళ్ళీ ట్విస్ట్ ఇచ్చావక్క, అజిత్ గాడి ఎంట్రీ అదిరింది, బాలు గడికి దిమ్మ దిరిగిపోయి ఉంటదే. ఇంజన్ మటుకి మమ్మల్ని కూడా పిలవాల్సిందక్క, బాలు గడిని ఏడిపించేవాళ్ళం. సరిగని ఎంగేజ్మెంట్ ఏమో జరిగిందక్క. దూరం
ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నల్లే మిగిలినారే ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే ఒకే గతాన్ని దారి లేని దూరం జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే అన్నదే హో స్నేహమంటూ లేక ఒంటరైన దూరం చుట్టమంటూ లేని మంటతోని దూరం బంధనాలు తెంచుతూ ఇలా భలేగ మురిసే చెరు ప్రశ్నల్లే మిగిలిన మీ అల్లుడు గారు ఎక్కడ సార్? అల్లుడు మీ మేనల్లుడుగా సార్, కాబోయే అల్లుడు. అల్లుడు గారు వెయ్యలేని దూరం ఒక అంగుళం వెళ్ళలేని దూరం ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే మైలు రాయికొక్క మాట మార్చు దూరం మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగా మార్చే తుది లేని జ్ఞాపకాన్ని తుడిచి వేసే ఇంట్లో బాలు మహాలక్ష్మిని జంటగా చూడాలనుకున్నాను, కానీ నా కల నిజం కాలేదురా. కొన్ని కళ్ళు అంతేనమ్మా, ఎప్పటికీ నిజం కావు. నిన్ను నాన్ని కలిసి చూడాలనుకున్నాను, నా కళ నిజమైందా? ఇది కూడా అంతే. ఎప్పుడో ఏ చిన్న మాట అనింది నా కొడుకు, ఇవాళ నా మీద కోప్పడ్డాడు. అందుకే ఇవాళ ఇదంతా చెప్పాల్సిన అవసరం వచ్చింది. మాది పెద్ద ఫ్యామిలీ, నేను బాగా చదువుకున్నదాన్ని. ఊరికోసం పాటుపడే మీ తాతయ్య ఆదర్శాలు నాకు బాగా నచ్చాయి.
అందుకే ఏమీ చదువుకొని మీ తాతయ్య కోసం అన్నీ వదులుకుని నేను పల్లెటూరుకు వచ్చేసాను. కాలం గడిచింది, పిల్లలు ఎదిగారు. నా చదువు నాకు ఎలాగో ఉపయోగపడలేదు. కనీసం నా పిల్లలైనా చదువుకుని పెద్ద పొజిషన్కి రావాలని ఆశపడ్డాను. పట్నం వెళ్ళిపోదామని ఎంతో బ్రతిమాలాను. ఆయన ఊరొదిలి రాలేనన్నారు. మీకోసం నేను అన్నీ వదులుకుని వచ్చాను. నా కోసం నా పిల్లల కోసం ఊరొదిలి రాలేరా అని కోపం వచ్చింది. ఆయన్ని వదిలేసి పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేశాను. ఆయన వస్తాడని నేనొస్తానని ఆయన ఎదురు చూశాం. ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇది మొదటి శుభలేఖ. మీరిద్దరూ వెళ్ళి దీన్ని మీ తాతయ్యకి ఇచ్చిరండి. నేను పిలిచానని చెప్పండి. నేను రాలేని స్థితిలో ఉన్నాను కాబట్టి రాలేకపోయానని చెప్పండి. కిటయ్య, నా కారులో పెట్టు. రే, నవ్వురా. దేనికి బాబు? జోక్ వేసింది కదా. ఆటోలో 500 కిలోమీటర్స్ అంటే జోక్ కదా? అనవసరంగా నా కారు మీద కామెంట్ చేయొద్దని చెప్పు కిటయ్య. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మహా ఆనందంగా ఉంది నాకు. అచ్చమైన తెలుగింటి భార్యాభర్తల్లాగా పోట్లాడుకుంటున్నారు. బాలు, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఏ కారులో వెళ్ళాలనే కదా. దీనికి అమెరికాలో ఒక టెక్నిక్ ఉంది, దాన్ని షాన్ ఆచార్య టెక్నిక్ అంటారు. ఇప్పుడు నీ కార్ కీస్ ఈ పాకెట్లో వెయ్యి. ఎస్ గుడ్ మహాలక్ష్మి, డూ ది సేమ్. దట్స్ నైస్. మేము ఇప్పుడు దీన్ని కలిపేస్తాం అన్నమాట. ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళి లగేజ్ ఆ కార్లో పెట్టేసాయి. లగేజ్ నా కార్లో పెట్టేవండి. కొట్టుకుంటూ పోతే కారు తీసుకెళ్లి దేనికో కొట్టేస్తారు. బాలు, అసలు మీకు ఎందుకు గొడవలండి? మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉండబట్టే కదా. సపోజ్ మీరిద్దరు స్ట్రేంజర్స్ అనుకోండి, ఇదే మీకు తొలి పరిచయం అనుకోండి, అండ్ నువ్వు బాలు కాదు షారు. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఓ, నా ఐడియా నీకు నచ్చలేదా? మరి షారుఖ్ అంటే నమ్మలేకపోతున్నా. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు మహాలక్ష్మి కాదు, కాజల్. వాట్ యు సే బాలు? కాజల్ అంటే కన్విన్స్ అవడం కష్టం అంకుల్. కష్టం అయితే వదిలే బాలు. 3 అవర్స్ నువ్వు డ్రైవ్ చేయి, 3 అవర్స్ నువ్వు డ్రైవ్ చేయి. నా కారు మాత్రం జాగ్రత్త. మనసా, ఇది ఏనాటి అనుబంధము? అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అవునంటే కాదమ సంబంధము. ఆడు తరివినాలకు అర్థాలి లోకాలు చేరాడు. హలో బాలు, నా కారుకి ఎలా ఉంది? కారా? బానే ఉంది. బోరు కొడితే ఎఫ్ఎం పెట్టుకోండి. ఎఫ్ఎమ్మా? అదే వింటున్నాం అంకుల్. ఈ సౌండ్ సిస్టమ్ అదిరింది. మరి నాకు వినిపించట్లేదే. అంటే మీరు కొంచెం దూరంగా ఉన్నారు కదా అంకుల్. ఎస్ ఎస్, యూఆర్ రైట్. జాగ్రత్త బాలు, కారుకి ఏమైనా అయితే నా గుండె ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ టు మై కార్. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అయితే మా గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఐఎమ్ సురేష్ యాదవ్. సురేష్ యాదవ్. హాయ్. పాండ్య, విజయ్ పాండ్య. ఐఎమ్ యోగరాజ్. అశోక్ చౌహాన్. ఐఎమ్ షారుక్. ఏ, నమ్మలేకపోతున్నావా?
Hi, I'm Kajar. Thank you, Sharup. Don't worry, Senorita. Bade bade desho mein aisi choti choti baatein hoti rehti hai. Hello. Hello, Balu. Balu, Balu, evaru? Sharup. Sharup Khan here. Sharup Khan. Hello. Hello, Sharuk. Chepan, uncle. Character smart to share anamata. Avun, uncle. Sharuk Kazor. Janta bagundi. జర్నీ ఎలా ఉంది? బాగానే ఉంది అంకుల్, కానీ కాలు కొంచెం లాగుతున్నాయి అంతే. కాళ్ళు లాగుతున్నాయా? కారులో వెళ్తుంటే కాడు లాగడం ఏమిటి షారుక్? నేను ఆ విషయం చెప్పాలంటే మీ రాజ్యానికి ఒక పని చేయాలి. వాట్ షారుక్? వెంటనే క్యాబ్ తీసుకొని కేర్ హాస్పిటల్కి వెళ్ళండి. మై గాడ్, కాజోల్కే కాలేదు కదా? నాకేం కాలేదు అంకుల్, ముందు మీరు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే ఓకే ఓకే, క్యాబ్ క్యాబ్. నువ్వు వచ్చేసానా? ఐఎమ్ ఇన్ కేర్. కార్లో నుంచి కేర్లోకి వచ్చేసాను. కమాన్, చెప్పు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? అని నేను చెప్తాను, కానీ మీరు ఇప్పుడు అర్జెంట్ గా ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళండి. ఎమర్జెన్సీ వార్డా? అది అక్కడ. ఫాస్ట్గా వెళ్ళండి అంకుల్, ఫాస్ట్గా వెళ్ళండి. అయ్యో పరిగెడుతున్నాను అమ్మా, పరిగెడుతున్నాను నేను. వచ్చేసాను షారుక్, ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చేసాను. అక్కడ ఖాళీబెడ్ కనిపిస్తుందా? ఖాళీబెడ్, ఖాళీబెడ్ ఎక్కడ? కనిపించింది కనిపించింది. అమ్మా రెక్కి కూర్చోండి. ఓ బెడ్ మీద నేను కూర్చోవాలా? బెడ్ మీద కూర్చున్నాను. డాక్టర్ 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 అదే ముగ్గురు వచ్చారా? మీరు ముగ్గురు డాక్టర్ని పిలిచారు. డాక్టర్లు వచ్చారా? అంకుల్ ఇప్పుడు మీకు రెండు పాయింట్లు చెప్పాలి. చెప్పేసి. నంబర్ వన్ మీకు, నంబర్ టూ డాక్టర్స్ కి. ఎందుకురా రెండు పాయింట్లు లాగా చెప్పేసి? నేను చెప్తాగా డాక్టర్లకి? అంటే నంబర్ వన్ చెప్పాక నంబర్ టూ మీరు వినలేరు అంకుల్. అయితే నంబర్ టూ ముందు చెప్పేసి. ఎలా ఉంది నా పాయింట్? సరే స్పీకర్ ఆన్ చేయండి. స్పీకరా? ఓకే చెప్పు. నంబర్ టూ డాక్టర్స్ చెప్పండి. మా అంకుల్ హార్ట్ అటాక్ వస్తుంది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఆయన బాగానే ఉన్నారే. వాడు అటాక్ అంటాడండి. నీ నంబర్ వన్ ఏంటో చెప్పమ్మా. అంకుల్ మీ కార్ పగిలిపోయింది. షారుక్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? మా తాతయ్య దగ్గర కొంచెం బాలులా నటిస్తావా? ఓకే. కాజోల్ నువ్వు కూడా నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి? మీ తాతయ్య దగ్గర మహాలక్ష్మిలా నటించాలి అంతే కదా? వా, దట్ ఇస్ కాజోల్, దట్ ఇస్ కాజోల్. ఈ ఊళ్ళో స్కూల్ కట్టించింది నేను, హాస్పిటల్ కట్టించింది నేను, వాటర్ ట్యాంక్ కట్టించింది నేనే. ఇవన్నీ నేను చేస్తే వాడెవడు అంబానీ గ్రేట్ అంటాడు? అంటే బలవంతంగా ఒప్పుకుంటున్నావా? గొడవ ఎందుకండి ఇప్పుడు? గొడవ ఎందుకు ఒప్పుకుంటున్నావా? నిన్ను కాదు సారు, బాలుని. ఈ జాతరకి చందా ఇవ్వనరా, ఏం చేసుకుంటావో చేసుకో. అయ్యో వాళ్ళ మారుతారండి బాబు, మిమ్మల్ని అమ్ముకొని డాన్స్ పోలు పిలిపించేసి వాళ్ళు గోదావరి దాటేస్తున్నారండి. ఇప్పుడు మీరు ఒకరు పరువు పోద్దండి బాబు. అయ్యా ఏంట్రా, మీ మనవడు మనవరాలు వచ్చారండి. అంటే అదేనండి, కొడుకు కొడుకు కూతురు కూతురు వచ్చారండి. తాతయ్య ప్లీజ్, తాతయ్య తలుపు తీయండి, మాతో మాట్లాడండి తాతయ్య ప్లీజ్. నాకెవరూ లేరు, వెళ్ళిపోమను. తాతయ్య నా పేరు బాలు మహేంద్ర తాతయ్య, మీ పేరే? అవును తాతయ్య, నా పేరు మహాలక్ష్మి, అమ్మమ్మ పేరే. నేను బతుకున్నానా చచ్చానా అని చూసి రమ్మని పంపిందా మీ నానమ్మ? రే వెంకన్న వెళ్ళమని చెప్పరా. తాతయ్య మా పెళ్ళని చెప్పినా మీరు మాతో మాట్లాడరా? అవును తాతయ్య, మొదటి శుభలేఖ మీకిమ్మని అమ్మమ్మ మిమ్మల్ని పంపించింది. మీ ఇద్దరికి పెళ్ళా? మనవడికి మనవరానికి పెళ్ళా? రెండరా రండి. తెలుసా నా మనవడికి మనవరానికి పెళ్ళంట? చదువమ్మా శుభలేఖ. శ్రీమతి శ్రీ రావికొండల బాలు మహేందర్ రావు రాయు శుభలేఖాక్షరములు. ఏంటి రోయ్, మీ నాన్న నా పేరు మీద రాయించాడు. నాన్నకా తాతయ్య, నానమ్మ. చదువమ్మా చదువు.
తేదీ 18/3/2011 శుక్రవారం రాత్రి 9:30 మా కుమారుడు రమేష్ ఏకైక పుత్రుడు చిరంజీవి బాలు మహేంద్రని చిరంజీవి లక్ష్మి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మహాలక్ష్మితో వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. తాతయ్య మీకు సరిగ్గా వినిపించిందా? వినిపించలేదే. రే మీకు వినిపించిందే, గట్టిగా చదువు. మహాలక్ష్మితో వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. యువర్ గ్రేట్ షారుక్, యువర్ గ్రేట్. థ్యాంక్స్ కాజల్. చందా ఇంకా బుక్ ఎందుకురా? ఏ బాబు చందా ఇరా, ఈ తీసుకోరా ముద్దుల ముమారావు గారు పెద్దమ్మాయి 18/1840 రంగుల రాజారావు గారు 3 అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలటి దుబాయ్ సత్యవతి. దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. దుమ్ము దులిపేసింది, ఇప్పుడు గాజల చిట్టమ్మ మీ ముందు గలగల వచ్చేస్తుందో. గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళా వంటాడు. గాజుల ఉప్పుడు విన్నాడా ఎవడికి సైగలు వంటాడు. అది బాలు ప్రాబ్లం, మనకు సంబంధం లేదు. Susie?
గొప్ప ఫేస జర మాకు కూడా చూపించరాదే పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే తప్పరిస్తాను పిల్లాని భావనిస్తావా నోటి మాటతోనే నంచుకుంటాను భావనిస్తాను జూనియర్ షారూక్ నీ చెంత చేస్తాను నీకేంద భావనిస్తాను ఇంత అందగత్తగాడు లేదంటాను పిల్లాని బాగనివ్వకు నమ్ముకున్న తోడనెప్పుడు వీడనివ్వకు పిల్లాని బాగనివ్వకు జీవితాన్ని మోడులాగా మారనివ్వకు నీ పేస్ట్ వాడని తెలుసు కదా నా టూత్ పేస్ట్ ఎక్కడ పెట్టా నేను చెప్పాను కదా ఎవరు నా పేస్ట్ వాడొద్దని వెళ్ళు అబ్బో పొగరు తగ్గలేదురా దీనికి దీనికి పళ్ళు ఊడిపోయినాయిరా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే అమ్మా దీని సోకులు బర్త్డే ఒకటి దీనికి May God bless you. May God bless you. Hey, Babu. Malli chudalante. Ye button nokkalra. ఎందుకు రావాలరా నేను దాన్నిలా చూడ్డానిక ఇప్పుడొచ్చి దాన్నిలా చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదురా చూడరా నా మహాలక్ష్మి చూడు ఎంత కళకళలాడిపోతుందో ఇన్నాళ్ళు దీన్ని చూసుకుని బతికేశాను ఇంకొన్నాళ్ళు బతకలేనా చాలరా నాకు ఈ జ్ఞాపకాలు చాలు ఏంటి మళ్ళీ చూడాలంటే ఏ బటన్ నొక్కాలనా హలో బాలు ఉన్నారా నీకే ఫోన్ ఎవరు సతీష్ హలో ఏంటి బాలు అందరూ వెయిటింగ్ రే చెప్పాను కదరా నీకు ఎన్నిసార్లు చెప్పంటావురా ఆ మ్యాటర్ అయిపోయింది క్లోజ్ చేసేది ఇప్పుడే వస్తాను అదంతా నాకు తెలీదు కంపెనీ లేదు ఏం లేదు మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసే ఆ ప్రకాష్ గారి సంగతి నేను చూసుకుంటా హాయ్ మహా ఎలా ఉన్నావు హాయ్ అజిత్ బాగున్నాను How was your trip? బాగుంది. తాతయ్య గారు వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు. మహా, you miss me, right? You know what? I missed you so much. అందుకనే నీ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్. ఓ, వెరీ నైస్. ఏంటి మహా, చూడకుండానే నైస్ అంటావు? ఓ, ఓకే. You like it? It's really nice. Really nice కదా, made of Italian diamonds. నువ్వు ఎప్పుడు అంటావుగా, అను. ఏంటి? అదే అంటుంటావుగా, అను. అజిత్ గ్రేట్ అని అంటుంటావు కదా నీకు నిజంగానే నచ్చింది వన్ మినిట్ అజిత్ మహా మహా హౌ అబౌట్ ది షాపింగ్ ఏమైంది మామయ్య బాలు సెల్ ఫోన్ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చేశాడమ్మా చాలా కష్టపడి సాఫ్ట్వేర్ ఫార్ములేట్ చేశాడు వాడి ఫ్రెండ్ అదే వాడి పార్ట్నర్ ప్రకాష్ ఉన్నాడు కదా ఆ సాఫ్ట్వేర్ తీసుకెళ్ళి వేరే కంపెనీకి అమ్మేసి ఆ సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు మన మీద కేసు వేస్తామంటున్నారు 15 రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే పెనాల్టీ వేస్తామంటున్నారు మనకున్నదంతా అమ్మినా కూడా పెనాల్టీకి సరిపోదమ్మా ఏం చేయాలో తెలియక బాలు స్ట్రగుల్ అవుతున్నాడు
ఏం చేస్తున్నారు మీరందరూ? ఎవరు చెప్పారు మీకు? అది కొత్త ప్రోగ్రామ్ మేనేజర్. కొత్త ప్రోగ్రామ్ మేనేజర్? Yes, this should be like this. Rabava, nikosam wait chestam. Man daggara 15 days time undu kada. Ee 15 days lo Prakash ammesin danikana inka advanced version ready chedam. Nu guide chey baba. Andaram kalisi work chedam. Aa simple vaadu man version chusi shock ayipovali. Kaakapothe manaki time led baba. Day and night work cheyali. Evaram manaru ikkadiki? Baba, niku help chedam ani. Naaku evaru help avasaram ledhu. Out. Baba. Out. I'm telling you the Hello Baba, nenu Mahalakshmini. Eppudaina naaku job kavalante just oka phone kottu ichchestan annav kada. Ippudu naaku job kavale. Ye ivaleva? Ivalenante cheppu, nenu velipothanu. May I come in, sir? Yes, come in. Guys, meet our new program manager. Hi. 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 Her name is Kajal. Kajal? Take your seat. ఫ్రెష్ చేస్తా మహాలక్ష్మి. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 3:30. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఇలా తిరగటం నాకేం నచ్చలేదు. ఈ విషయం నేను అర్థం చేసుకోగలను, కానీ మా పేరెంట్స్ అర్థం చేసుకోలేరు. రేపటి నుంచి నువ్వు ఆఫీస్ మానేసి ఇంట్లో ఉంటే మంచిది. అజిత్ మన పెళ్ళి ఎప్పుడు? ఎప్పుడు చెప్పు. ఫ్రైడే 9:30. అంటే 9:29 వరకు నేను ఇంటి ఆడపిల్లని. 9:30 తర్వాత ఏదైనా అడుగు, నేను నీకు చెప్తాను. అజిత్ నా ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది. నా ఫ్యామిలీకి నేను అవసరం. ఈ విషయం నీ పేరెంట్స్కి అర్థం కాకపోవచ్చు. నీకు అర్థమైతే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. భార్యాభర్తల బంధం పెళ్ళితోనే ముడిపడుతుంది. బావా మరదలి బంధం గానే మొదలవుతుంది. కష్టాలొస్తేనే బంధం బరువు తెలుస్తుంది. కన్నీళ్ళొస్తేనే బంధం లోతు తెలుస్తుంది. బంధం ఎక్కడో కోపం ఎక్కడో దూరం ఎక్కడో జారిపోయినా
సాటర్డే. బాబా ఆల్మోస్ట్ డన్. బాబా సాటర్డే. మహాలక్ష్మి, నేను ఫస్ట్ వస్తే నీకేదో చెప్తానని గుర్తుందా? ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నీకు అది చెప్తాను. తాగే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. తాగి మాట్లాడితే తాగి మాట్లాడినట్టే ఉంటుంది. ఓడిపోయాను, నేను ఓడిపోయాను. నేను లైఫ్లో మహాలక్ష్మి హెల్ప్ ఎప్పుడు తీసుకోకూడదు అనుకున్నాను. తీసుకుంటే ఓడిపోయినట్టే. కానీ ఇదంతా మహాలక్ష్మి వల్లే జరిగింది. మహాలక్ష్మి హెల్ప్ కానీ లేకపోయి ఉంటే ఇవాళ ఇలా ఉండేది కాదు. అందుకే చెప్తున్నాను, నేను ఓడిపోయాను. ఫస్ట్ టైం లైఫ్లో ఓడిపోయినందుకు ఆనందంగా ఉంది, ఓడిపోయి గెలిచినందుకు ఆనందంగా ఉంది. ఆగండి. చదువుకునే అప్పుడు నేను ఫస్ట్ వస్తే మహాలక్ష్మికి ఒకటి చెప్తానన్నాను, కానీ నేను అప్పుడు అది చెప్పలేకపోయాను. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో మీ అందరి ముందు తనకు అది చెప్పాలనుంది. దట్ ఈస్ మహాలక్ష్మి. నువ్వు ఛాలెంజ్ చేసావు కదక్క దట్ ఈస్ మహాలక్ష్మి అనిపించుకుంటానని. లేదురా, నేను బావ మీద ఇప్పుడు గెలవాలనుకోలేదు. అసలు నేను ఊరి నుంచి ఎందుకు వచ్చానో తెలుసా? కాదురా, బావ కోసం. నాకు అసలు చదువు అంటే ఇష్టం లేదురా. అయినా ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఏడ్చానో తెలుసా? చదవకపోతే బావకు ఎవరు మనుషుల్లా కనిపించరు. అందుకే కష్టపడి చదివాను, బావ కాంపిటీషన్ అయ్యాను. నాకు బావంటే ఎంత ఇష్టం అంటే ఏమైనా తన మొట్టమొదటి ఐ లవ్ యూ తను ప్రేమించిన వాడికి చెప్పాలనుకుంటుంది. కానీ నేను ప్రేమించే బావ కోసం ఇంకెవరికో ఐ లవ్ యూ చెప్పాను. అంత ఇష్టం. మీకు గుర్తుందా, ఫస్ట్ వస్తే బావకు ఒకటి చెప్తానన్నాను. నాది ఇన్ఫాక్చుయేషన్ కాదు, ఐ లవ్ యూ బావ అని చెప్పాలనుకున్నాను. కానీ అందరి ముందు దాన్ని డిస్టర్బెన్స్ అంటే తట్టుకోలేకపోయాను, మళ్ళీపోయాను. బావలేకుండా బతకాలనుకున్నాను, ట్రై చేశాను, నా వల్ల కాలేదు. కానీ జాన్ అంకుల్ పెళ్లి గురించి అడిగినప్పుడు ఎవరేమనుకున్నా పర్లేదు, బావంటే నాకు ఇష్టం అని చెప్పేయాలనుకున్నాను. కానీ బావ హృదయం ఖాళీగా లేదని ఆల్రెడీ నాకన్నా 2 ఇంచెస్ హైట్ ఉన్న అంతగతకి ఇచ్చేశాడని తెలిసింది.
బాధ. బావ నాకు దక్కలేదనే కోపం. ఆ కోపంలో అజిత్ కోకి చెప్పేశాను. బావని ఎంత ప్రేమించానో అంత కోపగించుకున్నాను. కానీ బావ కంపెనీకి ప్రాబ్లం వస్తే నా బావ ఇలా ఉండకూడదు, ఎప్పుడూ నంబర్ వన్గా ఉండాలని కష్టపడ్డాను. బావ మనసులో ఏమోలో చోటు దొరికిందనుకున్నాను. అందుకే బావ నీకు ఒకటి చెప్తానన్నప్పుడు నువ్వంటే నాకు ఇష్టం మహాలక్ష్మి అంటాడేమోనని చిన్న ఆశ. కానీ దట్ ఇస్ మహాలక్ష్మి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను గెలిచానా? మరి ఆ తర్వాత ఏమైంది అక్క? నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. హే మహాలక్ష్మి, ఇక్కడ ఉన్నావా? ఏంటి మధ్యలో వచ్చావు? నేనేమన్నానో తెలుసా? దట్ ఈజ్ మహాలక్ష్మి, దట్ ఈజ్ మహాలక్ష్మి. నీకు అదే కథ కావాల్సింది. ఏంటి షాక్ అయిపోయావా? నేనే అలా అన్నానని షాక్ అయిపోయింటావు కదా. నువ్వు హ్యాపీయే కదా మహాలక్ష్మి? హ్యాపీ అయిపోవా. నేను చాలా హ్యాపీ. ఈ దెబ్బతో మన కంపెనీ 80 crores దాటేస్తుంది. 80 crores ఏంటి బావా? 6 months ఆగు, అజిత్ కంపెనీని కూడా క్రాస్ చేస్తుంది. అజిత్ అజిత్ కంపెనీని క్రాస్ చేస్తుంది అంటే ఇప్పుడు క్రాస్ చేయలేదనేగా బావా. అజిత్ పెద్ద కంపెనీ, నాది చిన్న కంపెనీ. నీకెప్పుడు అజితే గ్రేట్ కదా, నేను కాదు. నా ఉద్దేశం నేను నీకు అసలు ఇంత కూడా గ్రేట్ అనిపించలేదు కదా. ఇంత కూడా ఊరి నుంచి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? బావా ఈ హోర్డింగ్ చూశాను, చాలా బాగుంది. నీ కళ్ళల్లో ఎంత ఆశ్చర్యం తెలుసా? అప్పుడు బావంటే నీకు ఎంత గ్రేట్, బావంటే నీకు అక్కడ అక్కడ ఆకాశంలో ఉండేవాడు. నీ కళ్ళల్లో ఎప్పుడు అదే ఫీలింగ్ చూడాలనుకున్నాను. ఎప్పుడు బావంటే నీకు గ్రేట్ అని అనిపించాలనుకున్నాను. నువ్వు ఊరు వెళ్తానంటే నేను ఎందుకు ఆపానో తెలుసా? ఆ ఆశ్చర్యమైన కళ్ళు నా నుంచి ఎక్కడ దూరం అయిపోతాయో అని భయపడ్డాను. కానీ నువ్వేం చేసావు? నువ్వు ఫస్ట్ వచ్చావు, నన్ను ఈక్వల్ చేసావు. నేను నీకెక్కడ గ్రేట్ కాకుండా అయిపోతానని భయపడ్డాను. అందుకే నేను చీట్ చేసి చదివాను. కానీ నా బ్యాడ్ లక్, అజిత్ గారు ఫస్ట్ వచ్చేసాడు. ఆడెక్కడ నీకు గ్రేట్ అయిపోతాడని నేను నీతో కాంప్రమైజ్ అయ్యాను. రాత్రి పగులు నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడి చదివాను నీ చేత మళ్ళీ గ్రేట్ అనిపించుకోవడం కోసం. నీ కళ్ళలో అదే ఫీలింగ్ చూడాలని ఫస్ట్ వచ్చాను. కానీ నువ్వేమన్నావు? అజిత్ గ్రేట్ అన్నావు. పోయింది, మొత్తం పోయింది. దేనికోసం కష్టపడ్డాను అంతా పోయింది. తట్టుకోలేకపోయాను, కోపం వచ్చింది, బయటికి పొమ్మన్నాను. అజిత్ గ్రేట్ అంటావు, ఆ మాట తెలుసా? ఇంకా ఇక్కడ కొడుతుంది. వేరే ఎవరినో గ్రేట్ అంటే వీడికేంటి ప్రాబ్లం అనిపిస్తుంది కదా. నేను పెద్ద ఈగోస్ లాగా కనిపిస్తున్నాను కదా, నేను ఒక పిచ్చోడ్లా కనిపిస్తున్నాను కదా. ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయికి నేను తప్పితే ఇంకా ఎవడు గ్రేట్ అనిపించకూడదు. అవును మహాలక్ష్మి, ఐ లవ్ యూ మహాలక్ష్మి. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు పిచ్చి. ఆ మర్దలే కదా, ఎక్కడికి పోతుందిలే అనుకున్నాను. 3 ఇయర్స్ వెయిట్ చేశాను నేను నీకోసం. ఆ రోజు హాస్పిటల్కి వచ్చావు కదా, బామ్మకి ముందే హార్ట్అటాక్ ఎందుకు రాలేదా అని బాధపడ్డానే. ఆ రోజు అంకుల్ పెళ్లి గురించి అడిగినప్పుడు నాకు తెలుసు నువ్వు నో అంటావని, అందుకే నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను. నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను కాబట్టి నేను స్వప్నని తీసుకొచ్చాను. అసలు స్వప్న ఎవరో తెలుసా? స్వప్న నా పిఏ. స్వప్న, yes sir. నీ హైట్ ఎంత? సార్ 5'7". నన్ను పెళ్లి చేసుకుంటావా? స్వప్నాన్ని తీసుకొచ్చానని నువ్వు జెల్లస్ ఫీల్ అవుతావు అనుకున్నాను, కానీ అజిత్ వచ్చాడు నాకంటే గ్రేట్గా. అజిత్ కంటే గ్రేట్ అవ్వాలని నా కంపెనీ రిస్క్లో పెట్టాను, మొత్తం పోయింది. అప్పుడు నువ్వు వచ్చావు, హెల్ప్ చేసావు, సక్సెస్ వచ్చింది. కానీ మళ్ళీ నువ్వు ఏమన్నావు? అదే మాట, అజిత్ ఇస్ గ్రేట్, అజిత్ ఇస్ గ్రేట్. మళ్ళీ ఓడిపోయాను. ఏ నీతో ఎప్పటికప్పుడు గ్రేట్ అనిపించుకొని నీకు ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను, కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను.
నేను గ్రేట్ కాదు మా లక్ష్మి, నేను జస్ట్ బాలుని అంతే. నా సక్సెస్ ఫెయిలియర్ అంతా నువ్వే మా లక్ష్మి. నువ్వు లేకపోతే నేను లేను, కానీ నువ్వే నాకు లేవు. వద్దు మా లక్ష్మి, ఎవడి ఫస్ట్ ర్యాంకో నాకు ముస్ట్ వేసినట్టు వేరే ఎవడి ప్రేమలో నాకు ముస్ట్ వేయద్దు. అది బాస్ నా గ్రేట్ ఫెయిలియర్ లవ్ స్టోరీ. ఏంటనే ఇంత చూచిచ్చా, నువ్వు లవ్ చేయటువంటి ఫస్ట్ నుంచి అమ్మాయి కదా లవ్ చేస్తుంది అనిపించిందా మీకు? అలా అనిపించిందా? అనిపించింది. మహాలక్ష్మి అంటే లవ్ కదా నాకు. ఎక్కడో కొంచెం ఎక్కువ చెప్పేసి ఉంటాను, నరేషన్లో తేడా అంతే. మహాలక్ష్మి లవ్ చేయకపోతే ఐ లవ్ ఎందుకు? ఎప్పుడు చెప్పింది? నువ్వు చెప్పిన వెంటనే చెప్పింది. నేను చెప్పిన వెంటనే చెప్పింది కదా. ఒకవేళ నేను చెప్పకపోతే నిన్ను లవ్ చేయకపోతే నీ కంపెనీకి వచ్చి హెల్ప్ ఎందుకు చేస్తుంది బాయ్? కంపెనీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఏమైపోతుంది అని చెప్పి చెప్పేసింది అంతే కదా. అంతే, ఇప్పుడు చెప్పండి బాస్, మహాలక్ష్మి నన్ను లవ్ చేయట్లేదు అంటే మీరు నమ్ముతారు కదా? మీరు ఊరుకోండి బాస్, నా ఈగో అంతా పక్కన పెట్టి ఇంత కథ చెప్తే మీరు ఎవరు నమ్మరండి బాస్. తను లవ్ చేయలేదు, నేనే లవ్ చేశాను. మహాలక్ష్మి నేను లవ్ చేయలేదు, నేనే లవ్ చేశాను. నమ్మండి నా కోసం ప్లీజ్. నేను నమ్మను రా. అక్కడ ఎవరైనా నమ్మట్లేదు అంటే వెళ్ళి చూడండి. సరిపడలేకుండా బారులోకి వచ్చి తాతయ్య తాతయ్య మహాలక్ష్మి మహాలక్ష్మి నాన్న రండి. ఎప్పుడొచ్చారు? ఇక్కడ ఏం జరుగుతుంది? కూర్చోండి చెప్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు. బాలు మహాలక్ష్మి పెళ్లి నాన్న. పెళ్లి కాదురా, పెళ్ళిళ్ళు. అసలు నేను ఇక్కడికి రాకూడదు అనుకున్నాను. శుభలేఖ చదివి వీళ్ళు నన్ను మోసం చేశారని తెలుసుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది వీళ్ళు నన్ను మోసం చేయలేదు, వీళ్ళని వీళ్ళే మోసం చేసుకుంటున్నారు అని. రే, బాలు మహాలక్ష్మి ప్రేమించుకున్నారన్న విషయం నీకు తెలుసా? వాళ్ళు ప్రేమించుకోవడం ఏంటన్నా, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. రే బాలు, నువ్వు మహాలక్ష్మిని ప్రేమించావా లేదా? బాలు ప్రేమించాడు, కానీ మహాలక్ష్మి ప్రేమించలేదు. ఏమ్మా మహాలక్ష్మి, నువ్వు బాలుని ప్రేమించలేదు? నేను ప్రేమించాను తాతయ్యా, ఎంత చెప్పినా బావ నమ్మట్లేదు. రేయ్, ప్రేమించానని చెప్తోంది కదరా, నీకేంటి ప్రాబ్లం? అందరి ముందు అలాగే అంట తాతయ్య. అమ్మ మహాలక్ష్మి, ఎవరి లవ్నో నాకే ముష్టి అక్కర్లేదు. అజిత్ గాడి గ్రేట్, ఆడిని పెళ్లి చేసుకోపా. చూడు తాతయ్య ఎలా అంటున్నాడు, నేను టెండూల్కర్ గ్రేట్ అంటే టెండూల్కర్ని లవ్ చేసినట్ట. చూసారా తాతయ్య, అజిత్ గారిని టెండూల్కర్తో పోల్చేస్తుంది. అంటే ఆడొక టెండూల్కర్, నేనొక గల్లీ క్రికెటర్. చూడు, నన్ను ఇరిటేట్ చేయొద్దు, నాకు కోపం వస్తుంది. నేచురల్ గా నీ కోపం వస్తుంది మహాలక్ష్మి, నా మీద లవ్ లేదు కదా, జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ అంతే. నీకు తెలుసా నేను ఎలా ఫీల్ అయ్యానో? నీకు తెలుసా నువ్వు ముట్టుకుంటే ప్రాణం పోయేది, ఇప్పుడు కూడా నిన్ను హక్ చేసుకోవాలనుంది. నీ నుంచి ఇంత దూరం కొరడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఆడపిల్లందరి ముందు సిగ్గుబిడి చెప్తుంటే కూడా నువ్వు నమ్మనంటావు? ఉంటాను తాతయ్య, అదొక పెద్ద ఐస్కాంత తాతయ్య, నానం టైపు. నా లాజిక్ ఏంటంటే నా మీద అంత ఫీలింగ్స్ ఉన్నప్పుడు అజిత్ గారిని ఎందుకు లవ్ చేసింది చెప్పండి. నీ రాజీ లవ్ చేశానా? చెప్తాను అజిత్, నేను నీకు ఎప్పుడు ఒకే చెప్పాను, ఇండియా వచ్చే ముందే కదా బాబు నమ్మట్లేదు. 3 ఇయర్స్ నుంచి అజిత్ కంటిన్యూస్ గా ప్రపోజ్ చేస్తున్నా పట్టించుకోలేదు. నువ్వు స్వప్నం తీసుకొచ్చావు అన్న కోపంతోనే అజిత్ కోకి చెప్పాను. నమ్మకండి తాతయ్య, అది నానమ్మ ఒకటే బ్యాచ్. నాకు అసలు పెళ్లి అక్కర్లేదు, ఇప్పుడు నువ్వు కూడా నేను ఒప్పుకోను. అయితే ఒక సూపర్ తాతయ్య, ఏ ఆ స్వప్నాన్ని తీసుకురావండి పెళ్లి చేసుకుంటా. రే, మిమ్మల్ని చూస్తుంటే 30 ఏళ్ల క్రితం నేను మీ బామ్మ చేసిన తప్పి గుర్తొస్తుంది. అహాలతో ఇంత దూరం తెచ్చుకున్నాం. ఎలా ఉన్నావు మహాలక్ష్మి? ఇదిరా మా పరిస్థితి. మా మధ్య పెళ్లి అనే బంధం ఉంది కాబట్టి ఇన్నేళ్ల తర్వాతైనా కలవగలుగుతున్నాం. అదే లేకపోతే జీవితంలో ఎప్పటికీ కలవలేం. ఇప్పటికైనా
మమ్మల్ని చూసైనా మీ పంతాలు వదిలేయండిరా. సరే తాతయ్య, నా పంతం వదిలేస్తాను, కానీ ఒక కండిషన్. అందరి ముందు అజిత్ గ్రేట్ కాదు, నేనే గ్రేట్ అనమాండి. తనలా నమ్ముతాను. లే తాతయ్య, నేను చెప్పను. నేను గ్రేట్ అని చెప్తేనే బావ నా ప్రేమను నమ్ముతాడంటే ఇన్నేళ్ళు నా ప్రేమకి వాల్యూ లేనట్టే. గ్రేటా? నువ్వు మనూరుకు వచ్చినప్పుడు బాలుని గ్రేట్ అన్నావు కదా. అన్నది మా డార్లింగ్ కాజల్ తాతయ్య. నేనన్నది మా స్వీట్ హార్ట్ షారుఖ్ నే తాతయ్య. మధ్యలో ఈ షారుఖ్ కాజల్ ఎవరా? ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన క్రెడిట్ నాదే మామయ్య. ఈ క్రియేషన్ లో నా కారు కూడా పోగొట్టుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ బెంచ్. రైట్. ఏంటి మామయ్య, ఏంటి మామయ్య పిలుచుకుంటావో? ఉన్న క్యారెక్టర్లతోనే చస్తుంటే కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేస్తావా? ఏం మామయ్య, నా క్యారెక్టర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసాయా? ప్రాబ్లమ్స్ కాదురా, సొల్యూషన్ క్రియేట్ చేసాయి. ఓహో, కారు పోయినా కాన్సెప్ట్ దక్కిందన్నమాట. దట్ ఈస్ జాన్ ఆచార్య టెక్నిక్. ఎరా, నీకు కాజోల్ అంటే ఇష్టమా? బా ఇష్టం తాతయ్య. కాజోల్ కి ఫ్లాష్ బ్యాక్ లేదు, అజిత్ లేడు. ఏమా, నీకు షారుఖ్ అంటే ఇష్టమా? షారుఖ్ నిజంగా గ్రేట్ తాతయ్య, ఫైట్ చేసి నన్ను కాపాడాడు. బోర్డు మార్చండి రా. తాతయ్య, ఈ మహాలక్ష్మి ఎలా ఉంది? ఏంటి, నువ్వెవరా? షారుఖ్. నువ్వు షారుఖ్ అయితే అది కాజోరా కదా, కట్రా. బావా, నేను కాజల్ కాదు, మహాలక్ష్మినే. అయ్యో తాతయ్య. Tom and Jerry Warwick, it's a minor, don't care.